నెక్స్ట్ చాప్టర్ ఎనాలజీ బిట్వీన్ దూ ఫిగర్స్ కొంత సారూప్యత ఉంది అంటే టూ ఫిగర్స్ ఇస్తారు మళ్ళీ దాని పక్కన ఇంకో టూ ఫిగర్స్ ఇస్తారు అంటే ఈ విధంగా మనకు ఈ విధంగా ఇక్కడ ఒక టూ ఫిగర్స్ ఇక్కడ ఒక టూ ఫిగర్స్ ఓకే ఇక్కడ కొన్ని టిప్స్ ఫాలో అవుదాం మనం కొన్ని టిప్స్ మనము నేర్చుకుంటే ఈ టాపిక్ లో మనం ఏ విధంగా చేయాలి మనకు ఏ విధంగా టిప్స్ ఉపయోగపడతాయి అంటే ఈ టిప్స్ వల్ల ఏంటంటే కొన్ని పాయింట్స్ గుర్తుంచుకుంటే కీ పాయింట్స్ కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ పాయింట్స్ అనేవి ఈ టిప్స్ ఓకే ఫస్ట్ వన్ ఈజ్ ది నంబర్ ఆఫ్ ఫిగర్స్ సింబల్స్ ఈజ్ డబుల్డ్ ఫస్ట్ ఫిగర్ లో నుంచి సెకండ్ ఫిగర్ లోకి ఇక్కడ నుంచి ఇక్కడికి డబుల్ కావచ్చు ఓకే ఏ విధంగా అయితే డబుల్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అదే విధంగా డబుల్ కావాలి ఓకే నెక్స్ట్ సంఖ్యలు లేదా చిహ్నాల సంఖ్య రెట్టింపు అవుతుంది సెకండ్ పాయింట్ ఏంటి ఫిగర్స్ ఆర్ సింబల్స్ రెటెడ్ త్రో సమ్ యాంగిల్స్ అంటే మనకు ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఇది నైన్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనుకుంటే కనుక ఈ విధంగా ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ ఈ విధంగా ఈ పార్ట్ ఒకటి ఈ పార్ట్ వచ్చేసి నైన్టీ డిగ్రీస్ ఇలా వచ్చేస్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దిస్ ఈజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే అంటే ఇక్కడ మనం ఏం చేయాలి వీటిలో క్లాక్ వైజ్ లో రొటేషన్ అవుతుందా దిస్ ఈస్ క్లాక్ వైజ్ రొటేషన్ ఈ విధంగా వస్తే వైజ్ రొటేషన్ క్లాక్ వైజ్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ నెక్స్ట్ బొమ్మలు చిహ్నాలు ఏదో ఒక కోణం ద్వారా తిరుగుతాయి ఫిగర్స్ ఆర్ మిర్రర్ ఆర్ వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఈచ్ అదర్ బొమ్మలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఒకదానికొకటి ఒకటి అద్దము లేదా నీటి ప్రతిబింబాలు ఉండవచ్చు అద్దం అనుకుంటే ఏమవుతుంది రైట్ సైడ్ లో ఉన్నది లెఫ్ట్ సైడ్ లోకి రావాలి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉండాలి వాటర్ వచ్చేసి టాప్ లో ఉన్నది బాటమ్ కు రావాలి బాటంలో ఉన్నది టాప్ కు రావాలి ఈ విధంగా ఉండాలి మనకు జనరల్ గా ఓకే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫిగర్స్ రొటేట్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ కొన్ని ఫిగర్స్ అనేవి ఏమవుతాయి ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటే ఈ విధంగా వన్ ఎయిటీ డిగ్రీస్ లో కూడా రొటేట్ కావచ్చు వన్ ఎయిటీ డిగ్రీస్ లో దిస్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ గణాంకాలు వన్ ఎయిటీ డిగ్రీస్ ద్వారా తిరుగుతాయి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అవుటర్ అండ్ ఇన్నర్ ఫిగర్స్ ఆర్ సింబల్స్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్స్ లో ఉన్నటువంటి ఫిగర్స్ అనేవి వాటి యొక్క పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి ఈ పొజిషన్ లో ఉండడము నెక్స్ట్ ఫిగర్ లో వచ్చేసి ఈ ఫిగర్ ఈ పొజిషన్ రావడము ఈ విధంగా కూడా ఉండొచ్చు బాహ్య మరియు లోపలి బొమ్మలు చిహ్నాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి సిక్స్త్ వన్ వచ్చేసి ది ఫిగర్స్ ఇన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ సైజ్ ఒక ఆబ్జెక్ట్ లో ఈ విధంగా ఉన్నటువంటి ఈ బాక్స్ లో ఇక్కడ ఫిగర్ పెద్దగా ఉండి ఇక్కడ చిన్నగా ఉండవచ్చు లేదా ఇక్కడ చిన్నగా ఉండి ఇక్కడ పెద్దగా ఉండవచ్చు ఈ విధంగా కూడా మారవచ్చు గణాంకాలు పరిమాణంలో పెరుగుతాయి లేదా తగ్గుతాయి ఓకే ఎక్ససైజ్ నెక్స్ట్ ఎక్ససైజ్ వచ్చేసి మనము అసలు ఎక్ససైజ్ లో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలి అన్నది ఒకసారి క్లియర్ గా చూద్దాము ఇన్ ద క్వశ్చన్స్ Given below, there are two sets of two question figures each. This second set has an inter integration, interrogation. There exists a relationship between the first two question figures. Similar relationship should be exist between the third and fourth question figures. Select one of the answer figures which replace the mark of interrogation. First question, in this question, ఓకే ఇన్ దిస్ ఫిగర్ రొటేషన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ నైన్టీ డిగ్రీస్ త్రో నైన్టీ డిగ్రీస్ గివ్స్ ద సెకండ్ క్వశ్చన్ ఫిగర్ ఓకే నెక్స్ట్ లైక్ వైజ్ ద థర్డ్ క్వశ్చన్ ఫిగర్ యుల్ గెట్ ద ఆన్సర్ ఫిగర్ ఇక్కడ మనకు ఇచ్చిన దీంట్లో వీటిని మనం ఏ విధంగా చేసుకోవాలి నైన్టీ డిగ్రీస్ తో రొటేట్ చేస్తే కనుక అంటే ఇచ్చిన ఫిగర్ని క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేసి చూస్తే నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ చేసాం మనం నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే ఈ విధంగా ఫిగర్ వచ్చింది మనకి ఓకే అదే విధంగా ఇక్కడ ఈ ఫిగర్ని మనం అదే విధంగా రొటేషన్ చేస్తే కనుక ఆన్సర్ ఫిగర్ వస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు ఓకే చూడండి అంటే ఆన్సర్ ఫిగర్ అనేది ఈ విధంగా ఉండాలి ఏది ఉంది ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ లేదు అనుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు దీన్ని ఏ విధంగా చేయాలి మనము ఇక్కడ ఫస్ట్ చూడండి ఈ స్పేస్ అనేది ఇక్కడ షేడ్ లేదు వైట్ స్పేస్ ఉంది ఇక్కడ బ్లాక్ స్పేస్ వచ్చింది సో ఇక్కడ బ్లాక్ స్పేస్ ఉన్నప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ వైట్ స్పేస్ కావాలి దీంట్లో వైట్ స్పేస్ ఉంది దీంట్లో ఉంది దీంట్లో లేదు దీంట్లో లేదు కాబట్టి అంటే ఇప్పుడు మనం ఎలిమేషన్ మెథడ్ ప్రతి చోట మనం ఎలిమినేషన్ మెథడ్ వాడుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఆన్సర్ అనేది మనం చేయొచ్చు సో ఇక్కడ కూడా వైట్ స్పేస్ లేదు ఈ పార్ట్ లో ఉండాలి వైట్ స్పేస్ అనేది ఇక్కడ లేదు సో ఇవి రెండు కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ వన్ వచ్చేసి పైన ఇక్కడ బ్లాక్ షేడ్ ఉంది ఇక్కడ వైట్ స్పేస్ స్పేస్ ఉంది వైట్ షేడ్ ఉంది ఇక్కడ వైట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి సర్కిల్ అనేది షేడ్ అయి ఉండాలి షేడ్ అయితే దీంట్లో లేదు షేడ్ అయ్యి లేదు కాబట్టి ఈ ప్లేస్లో షేడ్ లేదు కాబట్టి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే డిగ్రీస్ పరంగా చూసుకోవచ్చు మనకు సింపుల్గా అర్థం కావాలంటే ఒకదానికి ఒకటి దీనికి దీనికి ఏం డిఫరెన్స్ ఉందో చెక్ చేసుకున్నా కూడా తక్కువ టైంలో మనం ఆన్సర్ అనేది చేయొచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ దిస్ సెకండ్ క్వశ్చన్ ది క్వశ్చన్ ఫిగర్స్ రొటేట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఈచ్ బ్లాక్ డాట్ జంప్స్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లైన్ ఇక్కడ ఉన్నటువంటి లైన్ ఇక్కడ చూడండి ఇది పైన ఈ ఆరో మార్క్ అనేది కిందికి వచ్చింది ఇక్కడ యారో మార్క్ ఇక్కడ పైన ఉంది కిందికి వచ్చింది సో ఇక్కడ మనకు ఏం కావాలి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనకి ఏం కావాలి ఇది రైట్ సైడ్ కావాలి ఓకే వన్ ఎయిటీ డిగ్రీస్ లో రొటేట్ కావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ అన్నప్పుడు మనకు చూడండి అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ మీన్స్ టాప్ లో ఉన్నది బాటమ్ రావాలి లెఫ్ట్ లో ఉన్నది రైట్ కు రావాలి లేదంటే రైట్ లో ఉన్నది లెఫ్ట్ కి రావాలి ఆబ్జెక్ట్ అనేది సో ఈ ఆరో మార్క్ ఇక్కడ పైన ఉంది ఇక్కడ కిందికి వచ్చింది ఓకే వన్ ఎయిటీ డిగ్రీస్ లో రెడీ అవుతుంది అంటే పైకి ఉంది దీనికి ఆపోజిట్ సైడ్ అనమాట ఇది పైకి ఉంది ఇక్కడ కిందికి ఉంది ఇది ఇటు సైడ్ ఉంది ఇది ఇటు సైడ్ రావాలి సో ఆ విధంగా తీసుకుంటే మనకు ఈ డాట్ అనేది ఇక్కడ చూడండి ఆరో మార్క్కి ఆరో మార్క్ కి లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ చూడండి ఆరో మార్క్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది ఆరో మార్క్ కి ఓకే ఇక్కడ ఇది మనకు ఈ డాట్ అనేది ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉంది ఆరో మార్క్ అని లెఫ్ట్ సైడ్ ఉండాలి లెఫ్ట్ సైడ్ దీంట్లో ఉంది దీంట్లో ఉంది దీంట్లో లేదు కాబట్టి ఫోర్త్ వన్ అనేది ఆన్సర్ కాదు ఓకే మళ్ళీ ఈ ఐ అనేవి ఏ విధంగా ఉండాలి లైన్కి పైన కింద ఉండాలి కానీ ఇక్కడ లైన్ పైన వచ్చాయి ఆరో మార్క్ పైన వచ్చాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు డాట్స్ అనేవి ఎలా ఉండాలి ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆపోజిట్ ఇక్కడ ఆపోజిట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆపోజిట్ అయ్యాయి కాబట్టి ఓకే ఈ ఆపోజిట్ సైడ్లో ఇక్కడ కూడా ఆపోజిట్లోనే ఉండాలి అంటే ఇక్కడ ఇక్కడ ఉండాలి దీంట్లో వన్ సైడే ఉన్నాయి టూ డౌన్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు దిస్ ఇస్ ద ఎలిమినేషన్ మెథడ్ సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇన్ దిస్ థర్డ్ క్వశ్చన్ ది మిర్ర ఇమేజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఫిగర్ ది మిరర్ ఇమేజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫిగర్ ఎక్సెప్ట్ స్మాల్ లైన్ అపియర్స్ ఇన్ ఇట్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఫిగర్ ఇక్కడ చూడండి మిర్రర్ లాగా ఇది రైట్ సైడ్ ఉంది లైన్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది ఓకే ఇక్కడ ఇక్కడ కూడా రైట్ సైడ్ ఉంది కాబట్టి మనకి ఏం కావాలి లెఫ్ట్ సైడ్ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ లేదు దీంట్లో సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆరో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది మనకి ఇక్కడ రైట్ సైడ్ చూపించింది సర్కిల్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ చూపించాలి దీంట్లో రైట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ చూపించట్లేదు ఇక్కడ సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వన్

ఇది రైట్ సైడ్ ఉంది ఇది లెఫ్ట్ సైడ్ కి వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ ఉంది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఈ సింబల్ ఇదే ఉన్న పెంటగాన్ సింబల్ అనేది మనకు రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇక్కడ ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ వైట్ స్పేస్ ఉంది వైట్ స్పేస్ ఉంది మనకేం కావాలి ఇక్కడ బ్లాక్ స్పేస్ కావాలి బ్లాక్ స్పేస్ అంటే ఇక్కడ ఇది పెద్దగా ఉంది స్క్వేర్ షేప్ ఇది రెక్టాంగిల్ షేప్ ఉంది ఇక్కడ ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు టూ ఆర్ త్రీ లోనే ఆన్సర్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ స్పేస్ ఉంది బ్లాక్ ట్రయాంగిల్ ఉంది మనకు వైట్ కావాలి ఓకే అంటే పొజిషన్ అనేది కింద ఉన్నప్పుడు కిందనే ఉండాలి ఇక్కడ పైన ఉంది పైననే ఉంది సర్కిల్ ఇక్కడ కింద ఉంది కిందనే ఉంది ఇది బ్లాక్ అనేది కింద ఉంది కాబట్టి వైట్ కావాలి మనకు వైట్ అయినటువంటిది ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది నెక్స్ట్ ఏం కావాలి మనకు లైనింగ్స్ అనేవి చూడండి ఇవి స్లీపింగ్ లైన్ లైన్స్ ఏ ఉన్నాయి ఇక్కడ ఓకే దీనికి ఆపోజిట్ సైడ్ లో చేయాలి సో ఈ విధంగా ఉన్నటువంటి లైన్ ఈ బాక్స్ లోకి రావాలి ఈ బాక్స్ లో ఉండాలి లైనింగ్స్ ఏ విధంగా ఉండాలి మనకు ఈ విధంగా ఉండాలి లైనింగ్స్ అనేవి లైనింగ్స్ అనేవి మనకి ఏ విధంగా ఉండాలి ఇలా ఉన్నటువంటి లైను ఇలా ఉన్నటువంటి లైను మనకి ఏ విధంగా కావాలి ఈ విధంగా కావాలి ఓకే అంటే ఈ విధంగా ఉండాలి లైనింగ్స్ అనేవి టాప్ రైట్ నుంచి బాటం సైడ్ ఉండాలి అండ్ బాటం లెఫ్ట్ నుంచి టాప్ రైట్ కన్నా వెళ్ళాలి ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ ఏమైపోయింది సేమ్ లైన్స్ వచ్చాయి ఇక్కడ ఇక్కడ సేమ్ లైన్స్ వచ్చాయి ఇక్కడ లైనింగ్స్ అనేది సేమ్ ఉంది ఇలా ఉండకుండా మనకు ఇలా ఉండాలి లైనింగ్ అనేది ఇలా ఉండాలి ఇది టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ వచ్చాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ లైనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ సేమ్ టూ త్రీ ఆప్షన్స్ చాలా వరకు సిమిలర్ గానే ఉన్నాయి కానీ లైనింగ్స్ మాత్రం దృష్టి ఈ లైనింగ్స్ పైన దృష్టి పెడితే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది సమ్ టైమ్స్ స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటి వల్ల మార్క్స్ అనేది లెస్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ ఇక్కడ ఈ ఇమేజ్ ని ఈ విధంగా ఉంది ఇది ఏ విధంగా రొటేట్ చేసుకోవాలి హౌ టు రొటేట్ ఇట్ ఓకే ఇన్ దిస్ ఫిగర్ రొటేట్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రో నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ లో మనం దీన్ని రొటేట్ చేయండి యాంటీ క్లాక్ వైజ్ ఓకే ఇట్స్ మిర్రర్ ఇమేజ్ జాయింట్స్ టు ఇట్స్ రైట్ సైడ్ దీనికి రైట్ సైడ్ లో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది జాయింట్ కావాలి ఓకే ఇక్కడ దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ మిర్రర్ ఇమేజ్ నిజ్ ఇమేజ్ ఇది దీన్ని మిర్రర్ లోకి మారుస్తున్నాను నేను ఓకే దీన్ని ఇక్కడ జాయిన్ చేసాము అండ్ అప్పర్ పోర్షన్ దా షేడెడ్ ఇన్ బ్లాక్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పొజిషన్ అనేది ఇది ఏమైపోతుంది ఆటోమేటిక్ గా ఇక్కడికి ఇది బ్లాక్ షేడ్ అనేది కావడం జరిగింది మనకు ఈ పొజిషన్ అనేది బ్లాక్ షేడ్ అయింది ఓకే ఈ విధంగా బ్లాక్ షేడ్ ఉంది ఇది బ్లాక్ షేడ్ ఈ విధంగా ఉంది డిజైన్ సో యాజ్ ఇట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిగర్కి ఏ చేంజెస్ అయితే జరిగాయో థర్డ్ టు ఫోర్త్ ఫిగర్ కూడా అదే విధంగా ఉండాలి సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ దీన్ని ఈ ఫిగర్ని మనం రొటేట్ చేసుకుందాం దీన్ని నైంటీ డిగ్రీస్ యాంటీక్లాక్ వైజ్ లో ఉండాలి నైంటీ డిగ్రీస్ యాంటీక్లాక్ వైజ్ లో రొటేషన్ చేయాలి ఓకే నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీని యొక్క కాపీ తీసుకున్నాను నేను దీన్ని మిరల్ ఇమేజ్ లోకి చేంజ్ చేయాలి మళ్ళీ మిరల్ ఇమేజ్ చేంజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా ఉంది ఇన్ దిస్ వన్ ది మిడిల్ వర్టికల్ లైన్ ది మిడిల్ వర్టికల్ లైన్ ఒమిటెడ్ అండ్ ది అప్పర్ ఆఫ్ ఫోర్స్ ఇస్ షేడెడ్ దీని ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం షేడ్ చేద్దాం షేడ్ చేయాలి ఇక్కడ వరకు షేడ్ చేయండి ఇక్కడ వరకు షేడ్ చేశారనుకోండి ఏ విధంగా వస్తుంది మనకి చూడండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు చాలా వరకు డిఫరెంట్గా ఉంటాయి కేర్ఫుల్గా వీటిని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే బాగా అబ్జర్వ్ చేయండి ఇలాంటి ప్లేస్లోనే మీకు మార్క్స్ స్కోర్ మిస్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ ఇక్కడ ఈ సిక్స్త్ వన్లో వన్ టూ ఈ లైన్ కానివ్వండి ఈ సరికి ఇక్కడ టూ లైన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ లైన్స్ ఇక్కడ టాప్ లో ఉన్నటువంటి టాప్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి లైన్స్ అనేవి కిందికి వచ్చాయి అంటే బాటం లెఫ్ట్ సైడ్ వచ్చాయి సో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ థర్డ్ టు ఫోర్త్ చెక్ చేయండి ఆపోజిట్ లో ఈ టూ లైన్స్ అనేవి పైకి ఉండాలి ఈ పొజిషన్ లో టాప్ లెఫ్ట్ సైడ్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉంది ఈ ఆప్షన్ లేదు ఫస్ట్ కు లేదు ఫోర్త్ కూడా లేదు సో టూ ఆర్ త్రీ కావచ్చు ఆన్సర్ దీంట్లో మళ్ళీ ఫస్ట్ పైన ఉన్నటువంటి టాప్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఈ సరికే లైన్ అనేది ఈ సిగ్మెంట్ అనేది బాటం రైట్ సైడ్ రావాలి బాటం రైట్ సైడ్ దీనికి వచ్చింది దీనికి వచ్చింది దీనికి వచ్చింది సేమ్ ఇక్కడ సర్కిల్ అనేది ఈ పొజిషన్ లో ఉంటే లెఫ్ట్ మిడిల్ లో ఉంటే రైట్ మిడిల్ లోకి వచ్చింది ఇక్కడ ఈ పొజిషన్ లోకి వచ్చింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ అనేది ఈ ఈ పొజిషన్ లో రావాలి బాటం మిడిల్లో ఉండాలి బాటం మిడిల్ లో ఉన్నది థర్డ్ ఆప్షన్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ వన్ ది మిర రిఫ్లెక్షన్ ఆఫ్ ద లెటర్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద సేమ్ పొజిషన్స్ బి అని ఉంది ఇది ఇక్కడ బి అనేది పొజిషన్ సేమ్ ఇక్కడ బి ఇదే ప్లేస్లో ఉంది ఈ ఇదే ప్లేస్లో ఉంది కాకపోతే ఇక్కడ ఏమైంది రైట్ సైడ్ ఈ లో ఉన్నటువంటిది లెఫ్ట్ సైడ్లోకి వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటిది లెఫ్ట్ సైడ్లోకి వచ్చింది అదే విధంగా కే అనేది ఈ విధంగా ఉంది జస్ట్ లైక్ మిర్రర్ ఇమేజ్ కే అనేది మనకు ఇదే పొజిషన్లో ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నది మనకు లెఫ్ట్ సైడ్లో కే అనేది ఉండాలి సో టూకుంది కుంది సో వన్ కాదు ఆన్సర్ ఇప్పుడు త్రీ కాదు ఆన్సర్ టూ ఆర్ ఫోర్ నెక్స్ట్ ఈ ఇదే పొజిషన్లో ఉండాలి బి ఫస్ట్ ఈ సెకండ్ బి ఫస్ట్ ఈ సెకండ్ ఉంది ఈ క్యూ అనేది ఏ విధంగా ఉండాలి మనకి ఇక్కడ ఈ విధంగా ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉండాలి లైన్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండాలి మీద అంటే లెఫ్ట్ రైట్ కావాలి రైట్ లెఫ్ట్ గా చేంజ్ కావాలి ఈ విధంగా ఉన్నటువంటిది ఇక్కడ క్యూ కి రైట్ సైడ్ వచ్చింది లైన్ మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఫోర్త్ ఆప్షన్ కాబట్టి కోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ ఎయిత్ వన్

సింపుల్ గా సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ నైన్త్ వన్ సింబల్స్ ఆన్ ద రైట్ అండ్ టాప్ సర్ఫేస్ టాప్ సర్ఫేస్ ఆఫ్ ద క్యూబ్ ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ ది న్యూ సింబల్ ఆన్ ద టాప్ సర్ఫేస్ బికమ్స్ వైట్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ ఏదైతే ఉందో ఇది కిందికి రావాలి అదే విధంగా ఇది ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇస్ కిందకి రావాలి ఓకే సో ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి పైన ఈ స్క్వేర్ షేప్ అనేది కిందికి రావాలి సేమ్ డిజైన్తో రావాలి ఇక్కడ ఏ విధంగా అయితే సేమ్ డిజైన్ తో షేడెడ్ గా ఉన్నటువంటి ట్రయాంగిల్ కిందికి ఇక్కడ ఈ పొజిషన్ లోకి వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటిది కూడా సేమ్ అలాగే రావాలి సో ఏ ఆప్షన్ కు విధంగా బ్లాక్ లో ఉండి బ్లాక్ లో ఉండాలి ఇక్కడ బ్లాక్ లో ఉంది ఇక్కడ వైట్ లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే టూ అండ్ ఫోర్ మిగిలిపోయాయి నెక్స్ట్ ఇక్కడ ఈ సరికిల్ అనేది ఇంటర్చేంజ్ అవుతున్నప్పుడు రెండు ఈ రెండు ఆబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అవుతున్నప్పుడు ఇది బ్లాక్ లో ఉన్నటువంటిది ఇక్కడ వైట్ అయిపోయింది బ్లాక్ లో ఉన్నది పై సైడ్ వెళ్ళి వైట్ అయిపోయింది సో ఇక్కడ ఉన్నటువంటిది కూడా పైకి వెళ్ళి వైట్ అయిపోవాలి అంటే వైట్ బ్లాక్ డాట్ అనేది వెళ్ళిపోవాలి ఆ విధంగా ఉన్నటువంటిది ఏది ఇక్కడ ఇక్కడ సర్కిల్ ఉంది సరికిల్ కాదు మనకు కావాల్సింది ఈ ట్రయాంగిల్ ఉండాలి ఇక్కడ సరికిల్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇలాంటి ప్లేస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండి చేయండి

సో ఇక్కడ ఉన్నటువంటి అవుట్ ఇన్నర్ ఫిగర్ ఈ ఇంటు మార్క్ అనేది ఈ పొజిషన్లో యాంటీక్లాక్ వైజ్ వచ్చేసి అవుట్ సైడ్ ఉండాలి ఈ పొజిషన్లో ఉండాలి ఈ విధంగా ఉన్న దేనికి ఉంది ఇంటు మార్క్ అనేది ఈ పొజిషన్లో ఉండాలి ఇక్కడ సరికి ఇక్కడ ఏ లేదు ఇక్కడ సరికి వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఏ ఎలిమెంట్ కూడా ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది ఇక్కడ ఇంటు మార్క్ ఉంది నెక్స్ట్ చూస్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎంజ్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ మార్క్ అనేది ఈ పొజిషన్లో ఉన్నటువంటి ఈ మార్క్ అనేది ఈ బాక్స్లో ఇక్కడ ఇన్నర్ ఫిగర్ అనేది అవుటర్ ఫిగర్ అయింది ఇక్కడ ప్లస్ అనేది ఔట్ సైడ్ వచ్చింది సో ఇక్కడ ప్లస్ అనేది ఈ పొజిషన్ లో ఉన్నటువంటిది ఈ పొజిషన్ లో ఇన్ లో ఉండాలి మనకు ఈ పొజిషన్ లో ఇన్ సైడ్లో లో ఉన్నటువంటిది ఇక్కడ అవుట్ సైడ్ ఉంది పొజిషన్ సేమ్ బట్ అవుట్ సైడ్ ఉంది ఫిగర్ కి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ లెవెన్త్ వన్ లైన్స్ టూ లైన్స్ విత్ ఆరోస్ ఆర్ యాడెడ్ ఇన్ ద రిలేటెడ్ క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ ఏమవుతుంది ఆరోస్ అనేవి ఇక్కడ యాడ్ అవుతున్నాయి దీనికి ఏ విధంగా యాడ్ అవుతున్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఆరోస్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఆరోస్ ఉన్నాయి అంటే ఇక్కడ టూ యారోస్ యాడ్ అయ్యాయి కాబట్టి మనకు కూడా మొత్తం ఎన్ని కావాలి ఇక్కడ సిక్స్ ఆరోస్ కావాలి సిక్స్ ఆరోస్ అంటే ఇక్కడ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ దీనికి చాలా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు మనకి ఎన్ని ఆరోస్ ఉండాలి ఇక్కడ త్రీ యారోస్ ఉంటే ఇక్కడ టూ యారోస్ యాడ్ అయ్యాయి ఇక్కడ మనకి ఈ టూ యారోస్ అనేవి యాడ్ అయ్యాయి ఈ యాడ్ అయ్యాయి ఇక్కడ దీనికి కూడా ఒక టూ యారోస్ యాడ్ కావాలి ఇలా అయినా ఉండొచ్చు లేదా ఇలా అయినా ఉండొచ్చు టూ యాడ్ కావాలి అంటే మనకు మొత్తం సిక్స్ యారోస్ కావాలి సిక్స్ యారోస్ ఉన్నటువంటిది ఆన్సర్ దీంట్లో లేవు దీంట్లో లేవు కాబట్టి దీంట్లో సిక్స్ ఉన్నాయి ఇది త్రీ ఈ పార్ట్ వచ్చేసి త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ లో కూడా త్రీ త్రీ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ వన్ ఇన్ దిస్ ట్వెల్త్ వన్

ఇక్కడ బాటమ్ సైడ్ వచ్చింది ఈ పొజిషన్ లో వచ్చింది ఇది రైట్ సైడ్ ఉంది మనకి ఇది ఎక్కడ కావాలి బాటమ్ సైడ్ ఉండాలి ఇక్కడ బాటమ్ ఉండాలి లైన్స్ అనేవి ఈ విధంగా లైన్స్ అనేది సేమే ఉండాలి కాబట్టి లైన్స్ అనేది ఈ విధంగా తీసుకోండి ఓకే ఇలా తీసుకుంటే మనకు ఏదొస్తుంది పర్ఫెక్ట్ గా చూడండి ఉన్నటువంటిది ఏది ఫస్ట్ లో లేదు సో ఇది ఆన్సర్ కాదు సెకండ్ లో లేదు లైనింగ్స్ ఉండాలి మనకి షేప్ అనేది పైకి రావాలి బ్లాక్ షేడ్ అనేది పైకి రావాలి ఓకే ఇక్కడ కిందికి ఉంది కాబట్టి ఇది కూడా కాదు బ్లాక్ షేడ్ అనేది కిందికి వచ్చింది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో లైనింగ్స్ తో ఉన్నది మనకి ఫోర్త్ వన్ సో ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ వన్ ది వర్టికల్ లైన్ గెట్స్ ఇన్క్లైన్ ది ప్యారల్ లైన్స్ రొటేట్ త్రో నైన్టీ డిగ్రీస్ అండ్ సింబల్ దిస్ సర్కిల్ వన్ దిస్ సర్కిల్ రీప్లేస్ ద సింబల్ ప్లస్ సింబల్ ఇన్ ద రిలేటెడ్ ఫిగర్ లైక్ వైజ్ మేక్ ద చేంజెస్ ఇన్ థర్డ్ ప్రాబ్లం ఫిగర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్స్ స్లీపింగ్ లైన్స్ అనేవి స్ట్రెయిట్ అయ్యాయి సో ఇక్కడ స్ట్రైట్ ఉన్న లైన్స్ మనకు స్లీపింగ్ లో ఉండాలి సో ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో సెకండ్ వన్ అనేది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ రెండు ప్లస్ సింబల్స్ ఉన్నాయి రెండు కూడా ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి మనకు సర్కిల్ గా చేంజ్ అవుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ప్లస్ సింబల్స్ ఏం కావాలి మనకు సర్కిల్ గా మారాలి సర్కిల్ గా మారాలంటే ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఈ సర్కిల్ ఈ ప్లస్ సింబల్ సర్కిల్ కు ఏ పొజిషన్ లో అయితే మనకు అయ్యాయో ఏ విధంగా అయితే మనకు ఒకే లైన్ లో టాప్ లో ఉన్నాయో ఇక్కడ టాప్ లోనే ఉండాలి సర్కిల్స్ అనే ఈ పొజిషన్ లో ఉండాలి కానీ ఇక్కడ బాటమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ దిస్ క్వశ్చన్ ఫిగర్స్ అపియర్స్ ఇన్ ద స్మాలర్ సైజ్ ఇన్ ద రిలేటెడ్ క్వశ్చన్ ఫిగర్స్ ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది పెద్దగా ఉంది బిగ్ ఓకే ఇక్కడ స్మాల్ గా చేంజ్ అయింది ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది చిన్నగా ఉండాలి ఇదే డిజైన్ చిన్న ఇక్కడ ఈక్వల్ గా ఉంది ఓకే అయినా సేమ్ గా లేదు సో ఇక్కడ పెద్దగా ఉంది సో ఇది కూడా కాదు ఇది డిజైన్ లాగా లేదు ఇక్కడ సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఈ షేప్ టైప్ లో ఈ షేప్ లేదు ఇక్కడ కింద ఈ షేప్ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ ది అవుటర్ స్ట్రక్చర్ గోస్ ఇన్సైడ్ అండ్ ఇన్నర్ స్ట్రక్చర్ కమిటెడ్ ది బ్లాక్ షేడ్ గోస్ ద అవుట్ సైడ్ ఇన్సైడ్ లో ఉన్నటువంటి షేప్ అనేది బయట సైడ్ షేడ్ ఉన్నటువంటి ప్లేస్ షేడ్ లేకుండా వైట్ స్పేస్ తో రావాలి ఇక్కడ అవుట్ సైడ్ ఉన్నటువంటి ఫిగర్ ఇన్ సైడ్ రావాలి ఇన్ సైడ్ ఉన్న ఫిగర్ అవుట్ సైడ్ రావాలి ఇక్కడ ఈ ట్రయాంగిల్ అనేది బయటకు వచ్చి షేడ్ లేకుండా అయిపోయింది ఇక్కడ చూడండి ఇది అవుట్ సైడ్ ఉన్నటువంటిది ఇన్ కి వచ్చింది సో ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ అనేది ఇన్సైడ్ రావాలి ఇన్సైడ్ అనేది ఏ విధంగా ఉండాలి ఇలా కిందికి ఉంది కాబట్టి ఇది కూడా పైకే ఉండాలి ఇక్కడ పైకి ఉన్నప్పుడు పైకే ఉండాలి పైకి ఇన్ లో ఉన్నది ఏది సెకండ్ వన్ మాత్రమే కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మిగతావి చూడండి ఇక్కడ ఈ ఇన్ ఉన్నటువంటి ఇన్నర్ ఫిగర్ అనేది స్క్వేర్ షేప్ అనేది షేడ్ ఉంది బ్లాక్ షేడ్ ఇక్కడికి వచ్చారంటే అవుట్ సైడ్ అయిపోయింది ఇది ఓకే ఇక్కడ ఇన్ సైడ్ ఉన్నటువంటి ఈ షేప్ అనేది బ్లాక్ షేడ్ అనేది అవుట్ సైడ్ రావాలి అవుట్ సైడ్ వచ్చింది ఏంది ఇది ఓకే అవుట్ సైడ్ వచ్చినప్పటికీ ఇన్నర్ ఫిగర్తో మాత్రం కంపేర్ చేసుకుంటే మనకు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ ఇన్ దిస్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ అండ్ ఇట్స్ కరెస్పాండింగ్ ఫిగర్ హ్యావ్ టూ డిజిట్స్ దిస్ వన్ హ్యాంగ్ టూ డిజిట్స్ ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ ఫిగర్ హ్యాస్ ఓన్లీ వన్ డిజిట్స్ ఇట్స్ కరెస్పాండింగ్ ఫిగర్ షుడ్ ఆల్సో హ్యావ్ ఓన్లీ వన్ డిజిట్స్ ఇక్కడ మనకు ఏమైతుంది ఇక్కడ టూ డిజిట్ నంబర్ ఉంది ఇక్కడ డిఫరెంట్ గా ఏం థింక్ చేయొద్దు ఫోర్టీన్ ఉంది ప్లస్ ఫోర్ అయ్యింది కాబట్టి ఎయిటీన్ సెవెన్ ప్లస్ ఫోర్ యాడ్ చేయాలి లెవెన్ లేదు క్వశ్చన్ రాంగ్ ఉంది డోంట్ థింక్ అబౌట్ దిస్ ఇక్కడ టూ డిజిట్ నంబర్ ఇక్కడ కూడా టూ డిజిట్ నంబర్ వచ్చింది ఇక్కడ వన్ డిజిట్ నంబరే ఉంది ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి ఎక్కడైతే సింగిల్ డిజిట్ నంబర్ ఉంటుందో దట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ వేరే థింక్ అనేది ఏం చేయొద్దు ఇక్కడ ఫోర్టీన్ ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ హార్డ్ నంబర్ దీంట్లో హార్డ్ నెంబర్ చూజ్ చేసుకోవాలి టెన్ కాదు సెవెంటీన్ కావచ్చు ఈ రకంగా ఏం థింక్ చేయకుండా సింపుల్ లాజిక్ ఇక్కడ టూ డిజిట్ నెంబర్ ఉంది ఇక్కడ టూ డిజిట్ నెంబర్ ఉంది సో ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ నెంబరే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ సెవెంటీన్త్ వన్ ఇన్ ది సెవెంటీన్త్ వన్ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ యాంటీ క్లాక్ వైస్ త్రో నైంటీ డిగ్రీస్ దిస్ వన్ రొటేట్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రో నైంటీ డిగ్రీస్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్ జాయింట్స్ ఇట్ ఓకే ప్యారల్ లైన్స్ అపియర్ ఇన్ దిస్ ఇమేజ్ ఇక్కడ దీని యొక్క ఇమేజ్ని మనం ఏం చేయాలి ఇక్కడ మనం దీన్ని నైంటీ డిగ్రీస్లో దీన్ని యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి నైంటీ డిగ్రీస్లో యాంటీ క్లాక్ వైజ్లో లో రొటేట్ చేయాలి నైంటీ డిగ్రీస్లో మనం దీన్ని క్లాక్ వైజ్లో రొటేషన్ చేసినట్టయితే మనకు ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ ఇమేజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ దీని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి మళ్ళీ దీని యొక్క మిర్రర్ ఇమేజ్ మనం తీసుకున్నట్టయితే ఇదే ఇమేజ్ మళ్ళీ ఇక్కడ నేను కాపీ చేశాను దీని దీన్ని ఇమేజ్ ఇమేజ్లో మనకు ఏ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది లెఫ్ట్ రైట్ కావాలి రైట్ లెఫ్ట్ కావాలి సో ఇలా ఉన్నదాన్ని దీన్ని జాయింట్ చేయాలి జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ దీనికి ప్యారలర్ లైన్స్ అనేవి యాడ్ కావాలి ప్యారలర్ లైన్స్ ఈ విధంగా యాడ్ అయినాయి అనుకోండి లైన్స్ అనేవి ఈ విధంగా యాడ్ అయ్యాయి దీనికి ఓకే ఈ విధంగా లైన్స్ యాడ్ అయ్యాయి కాబట్టి మనకు ఈ ఫిగర్ అనేది వచ్చింది ఇక్కడ అదేవిధంగా ఈ ఫిగర్ ని కూడా మనం ఆ విధంగా తీసుకోండి ఫస్ట్ వన్ దీన్ని ఏం చేయాలి నైన్టీ డిగ్రీస్ లో రొటేట్ చేయాలి దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ లో నైంటీ డిగ్రీస్ లో రొటేట్ చేయండి మీకు ఇక్కడ ఇమాజినేషన్ తర్వాత ఆన్సర్ అనేది మీకు ఏదొస్తుంది ఫస్ట్ వన్ అనేది మీకు ఇక్కడ థాట్ వచ్చి ఉంటుంది ఇక్కడ మిస్టేక్ చేయడానికి ఇక్కడ స్కోర్ తగ్గడానికి ప్రతి దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు స్కోర్ తగ్గడానికి రీజన్ ఏంటంటే ఆలోచించినప్పుడు మనకు ఫస్ట్ వన్ అనిపిస్తుంది సెకండ్ వన్ ఈ రెండులోనే ఉండాలి ఆన్సర్ ఏది అనేది ఇక్కడ ఒకసారి గమనిద్దాం మనము కానీ అబ్జర్వేషన్ లో మాత్రం వన్ అన్ మీకు ప్రూఫ్ అయిపోయి ఉంటుంది వాటికి వన్ అని ఆన్సర్ చేసి ఉంటారు ఇక్కడ మనకు దీని యొక్క ఇమేజ్ ని మనం కాపీ చేసుకుని ఇక్కడ మిర్రర్ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ దానికి మనకి మిర్రర్ ఇమేజ్ ఏదైతే తీసుకున్నామో దానికి ప్యారల్ లైన్స్ వచ్చాయి ఇక్కడ మనకి అదే విధంగా దీన్ని కూడా మనం నైన్టీ డిగ్రీస్ లో రొటేట్ చేయండి థర్డ్ ఫిగర్ని నైన్టీ డిగ్రీస్ లో నేను దీన్ని రొటేట్ చేశాను రొటేట్ చేసిన తర్వాత మనకి ఈ ఇమేజ్ యొక్క కాపీ తీసుకోవాలి నేను దీన్ని కాపీ చేస్తున్నాను ఈ కాపీ ఏం కావాలి దీనికి ఒక మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి దీనికి ఏదైతే మనం మిర్రర్ ఇమేజ్ చేసి దీనికి జాయింట్ చేస్తున్నామో దానికి మాత్రమే మనము లైనింగ్స్ అనేవి యాడ్ చేయాలి ఓకే ఈ విధంగా రావాలి ఇమేజ్ అనేది నేను మిర్రర్ ఇమేజ్ తీసుకున్నది ఈ ఫిగర్ ఇప్పుడు ఈ ఫిగర్ కాదు ఈ ఫిగర్ ఓకేనా ఇది ఇక్కడ తీసుకున్నాను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను ఏదైతే మనం మిర్రర్ ఇమేజ్ చేశామో దానికి మాత్రమే ఇక్కడ మనం ఈ ఫిగర్ ని మిరర్ ఇమేజ్ చేస్తే ఈ విధంగా జాయిన్ చేసాము కాబట్టి లైనింగ్స్ అనేది దీనికి ఇచ్చాము మనం ఇక్కడ ఇప్పుడు మనము ఈ ఇమేజ్ ని మిర్రర్ చేసాం మిర్రర్ ఇమేజ్ చేశాం కాబట్టి దీనికి లైనింగ్స్ రావాలి ఇలా విధంగా జాయిన్ చేసాం అనుకోండి మనము జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఇది చేసినటువంటి ఈ ఈ పార్ట్ కాబట్టి దీనికి మాత్రమే రావాలి లైనింగ్స్ అనేది సో దీనికి లైనింగ్స్ ఉన్నప్పుడు మనకు ఆప్షన్ అనేది వన్ కాదు ఓకే మనకు ఏది ఆప్షన్ ఇప్పుడు సెకండ్ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది అప్పుడు చాలా మంది గెస్ట్ చేసి ఇది పెట్టేస్తారు టక్కన కానీ ఇది కాదు ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చాలా వరకు కేర్ఫుల్ గా ఉండి చేయవలసి ఉంటుంది సో ఈ ట్రయాంగిల్ అనేది కిందికి ఉండాలి ఇక్కడ పైకి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ లైనింగ్స్ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ లైనింగ్స్ అనేవి రైట్ సైడ్ వచ్చాయి మనకు మనం ఈ పార్ట్ ని మాత్రమే మనం మిర్రర్ చేశాము ఈ పార్ట్ ని మనం మిర్రర్ ఇమేజ్ చేసాము ఓకేనా సో దీనికి లైనింగ్స్ అనేవి యాడ్ కావాలి అందుకని సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ ఇన్ దిస్ ఎయిటీన్త్ వన్ ఇక్కడ ఉన్నటువంటిది ఈ షేప్స్ చూడండి క్లియర్ గా మనకు ఫోర్ ఇమేజెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ కాంపోనెంట్స్ అనవచ్చు ఎలిమెంట్స్ అనవచ్చు ఆబ్జెక్ట్స్ అనొచ్చు వీటిని ఇవి ఏ విధంగా ఉన్నాయి చేంజ్ ద ఇంటర్చేంజ్ ద ప్లేస్ ఆఫ్ ఈ ఎస్ షేప్ అనేది ఈ షేప్ తో ఇంటర్చేంజ్ కావాలి ఈ సర్కిల్ అండ్ ట్రయాంగిల్ దిస్ గివ్స్ ద కరెస్పాండింగ్ ఫిగర్స్ దిస్ గివ్స్ ద కరెస్పాండింగ్ ఫిగర్స్ ఈ పొజిషన్ లో ఉన్నది ఈ పొజిషన్ లోకి రావాలి ఈ పొజిషన్ లో ఉన్నది ఈ పొజిషన్ లోకి రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎస్ షేప్ అనేది ఇక్కడికి రావాలి చూడండి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటిది ఈ షేప్ అనేది మనకు ఈ ప్లేస్ లోకి వచ్చింది ఇక్కడ ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ రావాలి రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ రావాలి ఇక్కడ ఈ ఫిగర్ ఉంది ఇది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంది అదే మనకి ఏం కావాలి ఇప్పుడు రైట్ సైడ్ రావాలి అంటే ఇక్కడికి రావాలి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇది మనకు ఇది త్రీ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది రైట్ సైడ్ రాసాము ఇది రైట్ సైడ్ లో ఉంది లెఫ్ట్ సైడ్ రాయాలి వీటి యొక్క పొజిషన్స్ అనేది చేంజ్ కావాలి పైన సరికిల్ ఉండాలి పైన సరికిల్ అంటే జస్ట్ లైక్ ఈ డిజైన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ అనేది కింద ఉన్నప్పుడు పైకి వెళ్ళింది స్క్వేర్ పై కిందికి రావాలి ఇక్కడ కింద లేదు ఇక్కడ ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్టీన్త్ వన్ ఇన్ దిస్ వన్ ఏ ఫిగర్ ఇన్ టు టూ పార్ట్స్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఫిగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఫిగర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఎయిట్ పార్ట్స్ ఈ పార్ట్ అనేది మనకు టూ పార్ట్స్ ఎయిట్ పార్ట్స్ డివైడ్ అయింది సిక్స్ సెవెన్ ఎయిట్ టూ పార్ట్స్ మనకు ఎయిట్ పార్ట్ గా అయింది ఇక్కడ వన్ టూ పార్ట్స్ గా ఉన్నది ఎయిట్ పార్ట్ గా రావాలి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇక్కడ ఉంది ఇది కాదు ఆన్సర్ ఎయిట్ పార్ట్స్ లేవు ఇక్కడ ఇక్కడ కూడా ఎయిట్ పార్ట్స్ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఇన్ దిస్ ట్వంటీ ది ఔటర్ మోస్ట్ స్ట్రక్చర్ మూవ్స్ ఇన్సైడ్ ది ఔటర్ మోస్ట్ స్ట్రక్చర్ మూవ్స్ ఇన్సైడ్ సో ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏమైంది ఇన్సైడ్కి వచ్చేసింది వన్ వన్ టూ త్రీ ఫిగర్స్ త్రీ ఫిగర్స్లో ఈ అవుట్ సైడ్ ఉన్నది ఇన్సైడ్ రావాలి ట్రయాంగిల్ చూడండి సో ఈ అవుట్ సైడ్ ఉన్నది ఇన్సైడ్ వచ్చింది కాబట్టి అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ స్క్వేర్ ఇన్సైడ్లో ఉండాలి సైడ్లో ఎక్కడ ఉంది ఇక్కడ స్క్వేర్ లేదు ఇన్సైడ్ ఇక్కడ ఊర్లేదు సో ఇక్కడ ఊర్లేదు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ వన్ ఇక్కడ బాగా దీన్ని కూడా చాలా అబ్జర్వ్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసేలోపు యూ హ్యావ్ టు గెస్ ద వన్ ఆన్సర్ ఓకే ఏదైనా దాన్ని మీరు గెస్ట్ చేసి చూడండి నవ్ యాడ్ ఈచ్ టైప్ ఆఫ్ వన్ సింబల్ ఇన్ దిస్ క్వశ్చన్ ఫిగర్ యాడ్ ఈచ్ టైప్ ఆఫ్ యాడ్ ఈచ్ టైప్ ఆఫ్ వన్ సింబల్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈచ్ టైప్ యాడ్ యాడ్ చేయండి ఈచ్ టైప్ ప్రతి ఒక్క టైప్ సింబల్ యాడ్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి వన్ టూ ఈచ్ టైప్ యాడ్ ఈచ్ టైప్ ఓన్లీ వన్ వన్ సింబల్ యాడ్ చేయాలి ఇక్కడ వన్ టూ ఉన్నాయి టూ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి సో ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ త్రీ ఉన్నాయి ఈ రెండు కలిపి ఒకటే ఈ రెండు కలిపి ఒకటే సింబల్ కాబట్టి ఈచ్ ఒక టైప్ సింబల్ కాబట్టి దీంట్లో నుంచి వన్ సింబల్ ని యాడ్ చేయాలి అంటే ఇది యాడ్ అయింది ఇక్కడ మనకు ఇది న్యూ సింబల్ అనమాట ఇప్పుడు ఇక్కడ మనకు ఈ రెండింటికి బదులు ఒకటే ఉండాలి ఇది ఒక టైప్ సింబల్ ఇది ఒక టైప్ సింబల్ రెండు టైప్ లో ఒక టైప్ నే తీసుకోవాలి రెండు ఫిగర్స్ ఉన్నప్పటికీ ఈ టైప్ లో ఉన్నవి ఈ రెక్టాంగిల్ టైప్ ఉన్నవి రెండు ఉన్నాయి కాబట్టి ఒకటే దాన్ని యాడ్ చేసుకోండి ఒక దాన్ని యాడ్ చేసాం అనుకోండి ఇది వచ్చేసింది ఇది ఒక టైప్ ఇది ఈ టైప్ లో నుంచి ఇది ఒకటే ఫిగర్ ఉంది కాబట్టి దీన్ని ఒకటే తీసుకోండి ఇక్కడ ఓకే ఒకటే తీసుకోండి ఇది ఇక్కడ యాడ్ అయింది ఇక్కడ ఒకటి ఓకే నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఏ విధంగా అయితే ఇక్కడ యాడ్ అయిందో అదే విధంగా ఇక్కడ మనకు కూడా ఏం కావాలి వన్ టూ త్రీ ఫిగర్స్ ఉన్నాయి ఇవి ఒకే టైప్ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్స్ అనేవి ఒకే టైప్ ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నాయి అంటే టూ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నాయి ఇజ్ ఈక్వల్స్ టు అనేది ఒక టైప్ ట్రయాంగిల్ అనేది ఒక టైప్ అంటే ఇక్కడ మనకి ఏం కావాలి ట్రయాంగిల్స్ మూడు ఉన్నాయి మూడు కూడా ఒకటే టైప్ కాబట్టి ఈ ట్రయాంగిల్ లో నుంచి ఒకటే యాడ్ కావాలి అవి మూడు ఉంటే మూడు యాడ్ చేయడం కాదు ఇక్కడ ఒకటి రెండు ఫిగర్స్ ఉన్నాయి సేమ్ టైప్ ఉన్నవి ఉన్నాయి కాబట్టి ఒకటే తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి ఒకటే ట్రయాంగిల్ తీసుకోవాలి మనం ఒక ఈజీక్వల్స్ టు దీని టైప్ తీసుకోవాలి టూ టైప్స్ లో ట్రయాంగిల్ ఒకటి ఇది ఒకటి అంటే వన్ టైప్ ట్రయాంగిల్ నుంచి అనేది ఒక టైప్ దాని నుంచి ఒకటి తీసుకున్నాం ఈజికల్ నుంచి ఒకటి తీసుకున్నాం అంటే ఫోర్ ట్రయాంగిల్స్ రెండు ఈజీక్వల్స్ టు ఉండాలి ఆన్సర్ ఫిగర్ లో సో ఇక్కడ ఒకటే ఈజికల్స్ టు ఉంది కాబట్టి లేదు ఇది కూడా వన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది కూడా కాదు ఇక్కడ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే నేను ఇక్కడ ఏమంటానంటే

ఇక్కడ ఉన్నటువంటి చూస్ ఎనీ ఆబ్జెక్ట్ ఎలిమెంట్ ఏదైనా ఒకదాన్ని మనం చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇజక్వల్స్ టు ఉంది సారీ ఇక్కడ సరికిల్ ఉంది ఈ సరికిల్ అనేది మనకు ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఈ పొజిషన్ వచ్చింది టాప్ లెఫ్ట్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ వచ్చింది ఓకే టాప్ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ అనేది బాటం లెఫ్ట్ సైడ్ రావాలి టాప్ లెఫ్ట్ లో ఉన్న ప్లస్ బాటం లెఫ్ట్ లో ఉండాలి టాప్ లెఫ్ట్ లో ఉన్నది బాటం లెఫ్ట్ లో ఉండాలి బాటం లెఫ్ట్ ప్లస్ ఉండాలి బాటం లెఫ్ట్ లో ప్లస్ ఉన్నది సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది

అంటే ఈ వన్ ఎలిమినేట్ అయిపోతుంది ఫోర్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది కానీ ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చాయి మనం ప్రాపర్ గా చూజ్ చేసుకున్నప్పుడు ప్రాపర్ గా ఒక సర్కిల్ కరెక్ట్ గా ఎన్నుకున్నాం అనుకోండి ఏది మనకు కరెక్ట్ గా ఆన్సర్ ఉండొచ్చు అని చెప్పేసి మనం ఎన్నుకునే ఆబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయితే సమ్ టైమ్స్ సంబడి ఏం చేస్తారు ఇక్కడ సర్కిల్ చూస్ చేసుకుంటారు కొంతమంది స్క్వేర్లు చూస్ చేసుకుంటారు సర్కిల్ చూస్ చేసుకున్నారు అనుకోండి డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసాము ఈ స్క్వేర్ షేప్ లు చూజ్ చేసుకున్నారు అనుకోండి రెండు టూ ఆప్షన్స్ మిగులుతున్నాయి మనకి ఇక్కడ టూ చూపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో ఇక్కడ మనం చూస్ చేసుకున్నప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్ గా ఉండాలి నెక్స్ట్ వన్ ట్వంటీ థర్డ్ ఇన్ దిస్ ట్వంటీ థర్డ్ ఇక్కడ చూడండి ట్వంటీ థర్డ్ లో ది సర్కిల్ మూవ్స్ టు ద బ్లాక్ పోర్షన్ దిస్ సర్కిల్ అనేది బ్లాక్ పోర్షన్ సైడ్ వెళ్ళాలి ఓకే సో ఇక్కడ ఈ సర్కిల్ బ్లాక్ పోర్షన్ సైడ్ వస్తే రైట్ సైడ్ ఈ విధంగా వచ్చింది ఇక్కడ సో ఈ సర్కిల్ అనేది ఏం కావాలి ఇక్కడ బ్లాక్ సైడ్ వెళ్ళాలి అలా కాకుండా సమ్ టైమ్స్ మీరు ఏమో ఆలోచిస్తారు ఇక్కడ మిస్టేక్ ఇక్కడ కూడా చేయడానికి ఆస్కారం ఏంటంటే ఈ సర్కిల్ అనేది ఓకే ఈ బ్లాక్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చింది లేదా ఈ సర్కిల్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ వచ్చింది సో మొత్తం మీద మనకు బ్లాక్ మీద ఒక సర్కిల్ ఉండాలి అని ఒక థాట్ వస్తుంది ఇక్కడ ఏమవుతుంది దీంట్లో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఈ బ్లాక్ పైన ఒక సర్కిల్ ఉండాలి అనుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు థాట్ ఇక్కడ దీంట్లో ఇక్కడ ఫోర్త్ కూడా చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఆప్షన్ త్రీని చూజ్ చేసుకోరు ఎవరు వన్ ని కూడా చూజ్ చేసుకోరు టూ అయినా చూజ్ చేయొచ్చు కొంతమంది ఫోర్ అయినా చూజ్ చేయొచ్చు టూ చేసిన వల్ల కరెక్ట్ అనిపిస్తుంది ఫోర్ చేసిన వల్ల కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే బ్లాక్ లో సర్కిల్ ఉండాలి కదా ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి కానీ ఇది ఏ విధంగా మూవ్ కావాలి బ్లాక్ సైడ్ మాత్రమే మూవ్ కావాలి సర్కిల్ బ్లాక్ ఇక్కడ సైడ్ ఉంది ఇక్కడికే మూవ్ కావాలి ఓకే బ్లాక్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికే మూవ్ కావాలి అది మనకు మనకు కావాల్సింది ఏ విధంగా ఉండాలి ఇక్కడికే సర్కిల్ మూవ్ కావాలి సరికిల్ మూవ్ కావాలి బ్లాక్ బ్లాక్ షేడ్ ఏదైతే ఉందో అది మూవ్ కాకూడదు సో అందుకని చెప్పేసి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బికమ్స్ కర్వర్ లైన్స్ ది స్టార్టింగ్ ఇక్కడ ఈ స్ట్రేట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో క్రాసింగ్ లైన్స్ బికమ్స్ కర్వర్ లైన్స్ ఇవి ఎలా మారిపోయాయి మనకు కర్వ్ మారిపోయాయి అంటే ప్లస్ సింబల్ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఒక ఫోర్ లైన్స్ ఉన్నాయనుకోండి ఆ ఫోర్ లైన్స్ ఫోర్ డిజైన్స్ వచ్చేసాయి ఇక్కడ ఇక్కడ ఈ సర్కిల్ ఉన్నటువంటిది ఇక్కడ సర్కిల్ ఉంది స్క్వైర్ షేప్ అయింది ఓకే ఇక్కడ సర్కిల్ ఉంది సమ్ ఒక షేప్ కావాలి మనకి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కాబట్టి మనకు వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ వచ్చాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి కాబట్టి మనకు సిక్స్ రావాలి సో సిక్స్ షేప్స్ ఉండాలి ఈ విధంగా సో ఇవి ఇన్సైడ్ వచ్చాయి ఈ విధంగా క్లాక్ వైజ్ లో రిటైట్ అవుతున్నాయి క్లాక్ వైజ్ లో రిటైట్ అవుతున్నాయి క్లాక్ వైజ్ లో ఉండాలి మనకు సిక్స్ ఉండాలి ఇక్కడ సిక్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సిక్స్ ఇక్కడ ఇక్కడ కూడా సిక్స్ ఉన్నాయి కాకపోతే మనకు క్లాక్ వైజ్ రొటేషన్ లో ఉండాలి సింబల్ అనేది ఈ విధంగా తిరగాలి ఈ విధంగా ఉండాలి కానీ ఇది యాంటీ క్లాక్ వైజ్లో లో ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు మనకు బ్లాక్ షేడ్స్ అనేది ఇక్కడ లేవు సో ఇక్కడ బ్లాక్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్ సిక్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సరిపోయింది ఇక్కడ ఫోర్ లైన్స్ కాబట్టి స్క్వేర్ షేప్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఓకే నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ వన్ ఇక్కడ చూడండి దీంట్లో ట్వంటీ ఫిఫ్త్ వన్ ది నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్ అండ్ ఇట్స్ రిలేటెడ్ రిలేటెడ్ ఫిగర్ ఇస్ ద సేమ్ ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లైన్స్ ఇది సెవెన్ కాబట్టి ఇక్కడ ఏమైంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవి కూడా సెవెన్ గా ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ లైన్స్ బట్టి ఇక్కడ ఉన్నాయి మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ సిక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని ఉండాలి సిక్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనకు డైరెక్ట్ గా ఫస్ట్ ఉన్న ఆప్షన్ అనేది దొరికిపోయింది ఇక్కడ అయితే ఎక్కువ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి సో ఇవి ఆన్సర్స్ కాదు ఓకే

సిక్స్ సెవెన్ ఉన్నాయి మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి దీంట్లో కూడా ఇక్కడ సెవెన్ లైన్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ సెవెన్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకు సెవెన్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి మనకు కావాల్సినవి ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ లైన్స్ ఇక్కడ ఫోర్ లైన్స్ ఇక్కడ ఫైవ్ లైన్స్ మనకు కావాల్సిన నెక్స్ట్ సిక్స్ లైన్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లైన్స్ సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఇన్ దిస్ ట్వంటీ సెవెన్ ది మిర్రర్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈజ్ కరెస్పాండింగ్ క్వశ్చన్ ఫిగర్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ టైప్ లో ఉంది ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఉంది ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ వచ్చింది డిజైన్ అనేది ఓకే ఇక్కడ కూడా చూడండి దీంట్లో ఇక్కడ టాప్ టాప్ లో ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది మనకు టాప్ రైట్ సైడ్ ఉండాలి టాప్ రైట్ సైడ్ దేంట్లో ఉంది మనకు టాప్ రైట్ సైడ్ ఇక్కడ ఈ ఫిగర్ లో రైట్ సైడ్ ఉంది మనకు ఈ ఫిగర్ లెఫ్ట్ లో ఉండాలి ఈ డిజైన్ అనేది ఈ ఫిగర్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నది కాబట్టి రైట్ సైడ్ ఉండాలి ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండాలి సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది అసలు ఈ డిజైన్కి ఈ డిజైన్కి అసలు సంబంధం లేదు ఇక్కడ సో ఇది టాప్ లో ఉండాలి బాటమ్ సైడ్ వచ్చింది ఈక్వల్ గా ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి ఈ డిజైన్ ఏ విధంగా ఉండాలి ఇది ఈ షేప్ లో ఉండాలి టాప్ రైట్ సైడ్ లో ఉంది కాబట్టి టాప్ లెఫ్ట్ లోకి ఉండాలి టాప్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఇక్కడ ఈ ఆర్క్ అనేది ఈ స్మాల్ లైన్ అనేది లేదు దీంట్లో సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఇన్ దిస్ ట్వంటీ ఎయిట్ ఇంటర్చేం ఇక్కడ ఉన్నటువంటి ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో టాప్ లెఫ్ట్ లో ఉంది బాటం రైట్ సైడ్ వచ్చింది టాప్ లెఫ్ట్ లో ఉన్నది బాటం రైట్ సైడ్ వచ్చింది ఇక్కడ బాటం లెఫ్ట్ లో ఉన్నది టాప్ రైట్ లో ఉండాలి బాటం లెఫ్ట్ లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ రిలేషన్ అయితే మనం చూజ్ చేస్తామో ఏదైతే రిలేషన్ ఫాలో అయిందో వన్ టూ వన్ నుంచి టూకి త్రీ నుంచి ఫోర్ కూడా అది రిలేషన్ ఉండాలి టాప్ లెఫ్ట్లో ఉంది అంటే ఇట్ మీన్స్ డయాగోనల్గా ఉంది ఈ విధంగా ఉంది డయాగోనల్గా ఓకే ఇది కూడా డయాగోనల్గా ఉండాలి ఈ విధంగా ఉండాలి సో టాప్ రైట్లో ఉండాలి టాప్ రైట్లో ఇక్కడ లేదు ఈ పొజిషన్లో కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్గా అయిపోతుంది ఇది సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ నైన్ ఇన్ దిస్ ట్వంటీ నైన్ పెన్సిల్ ఈజ్ యూజ్ టు బ్రైట్ ఆన్ నోట్ బుక్ ఓకే రోప్ ఈజ్ యూజ్ టు స్పిన్ టాప్ ఓకే సో ఇక్కడ చేస్తాం మనం ఇక్కడ రాయడానికి యూజ్ చేస్తాం బుక్ పైన దీన్ని ఎక్కడ ఎలా తిప్పాలి దీన్ని ఓకే స్పిన్తో అంటే దీంతో తిప్పాలి సో ఆన్సర్ మనకు ఈ బొంగరాన్ని తిప్పడానికి యూజ్ చేసేది ఏంటి ఈ థ్రెడ్ కాబట్టి రోప్ కాబట్టి సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ థర్టీ రొటేట్ ద

నైన్టీ డిగ్రీస్లో యాంటీక్లాక్ వైజ్లో రొటేషన్ కావాలి ఈ ఫిగర్ అనేది మనకి ఓకే ఈ ని మనం నైంటీ డిగ్రీస్లో యాంటీక్లాక్ వైజ్లో రొటేషన్ చేస్తే ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది టాప్ సైడ్ వెళ్ళింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది నైన్టీ డిగ్రీస్లో మనం రొటేషన్ చేస్తే ఏమవుతుంది ఈ విధంగా కిందికి వస్తుంది అంటే కిందికి కిందికుండి లైన్స్ అనేవి దీంట్లో ఈ బాక్స్లో ఉండాలి సరికిల్ కిందికి ఉండి ఇక్కడ సరికిల్ కిందికి దేని దేనికి ఉంది ఇక్కడ మనకి ఫస్ట్ ఫిగర్కి ఉంది సెకండ్కి ఉంది సో థర్డ్ ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ నాట్ ఏ ఆన్సర్ ఫోర్త్ వన్ ఆల్సో నాట్ ఏర్ ఇది ఓకే సో వన్ ఆర్ టు ఈ వన్ ఆర్ టూ మనకి ఏం కావాలి ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా ఉండాలి మనకు ఈ ట్రయాంగిల్ షేప్ అనేది కిందికి ఉండాలి డిజైన్ అనేది ఇది పైకి ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు డిజైన్ అనేది ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి మనకి కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ వన్ ఇన్ దిస్ థర్టీ వన్ చేంజ్ ఇంటర్ చేంజ్ ద ప్లేస్ ఆఫ్ ద ఇన్నర్ అండ్ అవుటర్ జామెట్రిక్ స్ట్రక్చర్ వితౌట్ మూవింగ్ వితౌట్ మూవింగ్ ది హార్జెంటల్ లైన్ ఈ హార్జెంటల్ లైన్ ఏదైతే ఉందో ఇది మూవ్ కాకుండా ఇన్నర్ స్ట్రక్చర్ అవుటర్ కి వెళ్ళాలి ఔటర్ స్ట్రక్చర్ ఇన్నర్ రావాలి సో ఇక్కడ సరికిల్ ఉంది సర్కిల్ అనేది ఈ ఆర్జెంటల్ లైన్ అనేది చేంజ్ కాలేదు సేమ్ అదే ఆర్జెంటల్ లైన్ ఉంది ఇక్కడ ఈ ఆర్జెంటల్ లైన్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఉంది బట్ ఈ ఫిగర్ అనేది అవుట్ సైడ్ వచ్చింది ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి ఫిగర్ ఇన్ సైడ్ వచ్చింది సేమ్ యాజ్ ఇక్కడ నుంచి వన్ టూ ఫిగర్కి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ ఇక్కడ ఉండాలి సో ఇక్కడ ఇన్నర్ స్ట్రక్చర్ వచ్చేసి సర్కిల్ బయట సైడ్కి వెళ్ళిపోవాలి ఇక్కడ బయట అనేది ఇక్కడ లేదు సో ఇక్కడ బయట ఉంది ఇక్కడ బయట సర్కిల్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కూడా సో ఇది కూడా ఆన్సర్ కాదు టూ ఆర్ ఫోర్ ఇక్కడ లైన్ లేదు హార్జ హార్జంటల్ లైన్ ఉండాలి దీంట్లో ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సింపుల్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ మీద వాడుకుంటే చాలా తక్కువ టైంలో మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో అవుట్ సైడ్ ఈ ఎగ్జాగాన్ ఇట్ సిక్స్ సైడ్స్ ఎగ్జాగాన్ అంటే సిక్స్ సైడ్స్ ఉండాలి ఈ సిక్స్ సైడ్స్ అవుట్ సైడ్ ఉన్నవి ఇన్ సైడ్ ఉండాలి సో ఇన్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇన్ సైడ్ ఉన్న సరికి బయట సైడ్ వచ్చింది అవుట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇన్ సైడ్ వచ్చింది సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ థర్టీ టూ ఇంటర్చేంజ్ ద ప్లేసెస్ యా సైజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇంటర్చేంజ్ ద ప్లేస్ యాజ్ వెల్ యాజ్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఫిగర్ అనేది ప్లేస్ చేంజ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చింది అంటే బిగ్గా ఉన్నది స్మాల్ గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్మాల్ గా ఉన్నది బిగ్గా అయింది సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ అనేది రైట్ సైడ్ రావాలి స్మాల్గా ఉండాలి రైట్ సైడ్ వచ్చి స్మాల్గా ఉన్నది దీంట్లో లేదు ఓకే దీంట్లో కూడా లేదు సో ఇక్కడ ఉంది బట్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది ఫిగర్కి సో ఇది కూడా ఆన్సర్ కాదు మనకు రైట్ సైడ్ లో ఉండాలి కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ స్క్వేర్ షేప్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలి ఓకే బిగ్గా ఉండాలి పెద్దగా ఉండాలి పెద్దగా అయింది సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ దిస్ థర్టీ త్రీ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ ఫ్రమ్ ద రిలేటెడ్ క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిగర్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ లో రొటేట్ అవుతుంది అంటే పైన ఉన్నటువంటి కిందికి వస్తుంది కింద ఉన్నది పైకి వెళ్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్ లో చేంజ్ అయినప్పుడు ఏమైపోతుంది ఈ విధంగా అవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ ని వన్ ఎయిటీ డిగ్రీస్ లో రొటేషన్ చేశారనుకోండి అంటే ఇక్కడ వన్ ఎయిటీ లాంటి పైన కిందికి రావాలి కింద ఉన్నది పైకి రావాలి సో అలా ఉన్నది ఏదో మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉండాలి అది సో ఈ విధంగా ఉండాలి ఫిగర్ అనేది ఈ విధంగా ఉన్నది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ ఓకే పైకి ఉన్నటువంటి ఈ సరి పిన్ అనేది సరికిల్ అనేది కిందికి వచ్చింది ఓకే కింద ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ ఆరో మార్క్ అనేది పైకి వెళ్ళింది జస్ట్ ఇంటర్చేంజ్ ఇదే పొజిషన్ రైట్ డయాగోనల్ ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా ఇదే డిజైన్ ఉండాలి సరికి అనేది పైకి వెళ్ళాలని చెప్పాను సరికి పైకి ఉంది కాబట్టి కిందికి రావాలి కింద దేనికి ఉంది ఇది ఒక్కదానికి మాత్రమే ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇన్ దిస్ ద ప్లేసెస్ ఆఫ్ ద ఇన్నర్ అండ్ ఔటర్ స్ట్రక్చర్ ఇన్నర్ అండ్ ఔటర్ స్ట్రక్చర్ రొటేట్ ద ప్యారల్ లైన్స్ త్రో నైన్టీ డిగ్రీస్ త్రో నైన్టీ డిగ్రీస్ ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రక్చర్ స్క్వేర్ షేప్ అనేది ఇన్ వచ్చింది సో అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ సర్కిల్ అనేది ఇన్సైడ్ రావాలి ఇక్కడ ఇన్సైడ్ సర్కిల్ లేదు కాబట్టి ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ ఇన్సైడ్ సర్కిల్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ లైన్స్ అనేవి మనకు ఈ విధంగా ఉన్నాయి బాటం లెఫ్ట్ నుంచి టాప్ రైట్ సైడ్కి ఉన్నాయి లైన్స్ అనేవి ఇక్కడ టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ ఉన్నాయి అదేవిధంగా టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ ఉన్నటువంటి లైన్స్ అనేవి మనకు ఇక్కడ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ సెకండ్ వన్ చూజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కేర్ఫుల్ గా మీరు ఆలోచిస్తే ఇక్కడ లైన్స్ అనేవి ఏమైనా ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి లైన్స్ ఈ విధంగా చేంజ్ అయ్యాయి నైంటీ డిగ్రీస్ లో ఇలా ఈ విధంగా ఉన్నటువంటి లైన్స్ మనకు ఇలా ఉండాలి లైనింగ్స్ అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఆ విధంగా లైన్స్ లేవు సేమ్ యాల్స్టీస్ ఇక్కడ ఎలా అయితే లైన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ లైన్స్ అనేవి కాకుండా డబుల్ లైన్స్ ఉన్నాయి క్రాసు లైన్స్ ఉన్నాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిగర్ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ ద రిలేటెడ్ ఫిగర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఏ విధంగా రొటేట్ అవుతుంది చూడండి ఈ విధంగా చేంజ్ అవుతుంది సో ఈ ఫిగర్ కూడా మనకు అదే విధంగా చేంజ్ కావాలి సో అలా ఉన్నది ఆన్సర్ సో ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ దీంట్లో సెకండ్ వన్ సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మనకు మనం క్లియర్గా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ ఎల్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఈ షేప్ అనేది మనకు లెఫ్ట్ ఈ సింబల్కి ఈ వన్ టూ ఈ ఫిగర్లో ఎల్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్కి వచ్చింది ఇక్కడ సి అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది రైట్ సైడ్లో ఉన్నది మనకు ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది ఇక్కడ రైట్ సైడ్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నేను ఇంతకుముందు చెప్పింది చాలా ఈజీగా అలా రొటేషన్ చేయడానికి అందరికి అవకాశం ఉండదు కాబట్టి ఇది లాజికల్ గా చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ కింద ఉన్నటువంటి లైన్ అనేది పైకి వెళ్ళింది రైట్ సైడ్ లైన్ ఉంది మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ సి అనేది ఇలా ఉంది మనకి ఏ విధంగా ఉండాలి ఇక్కడ ఈ విధంగా రొటేషన్ కావాలి ఈ రెండు ఫిగర్లలో ఇది లెఫ్ట్ సైడ్ ఉంది ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు పి అనేది లెఫ్ట్ లో ఉండాలి సి అనేది రైట్ లో ఉండాలి ఇలా ఉన్న సి అనేది ఈ విధంగా రావాలి ఇక్కడ ఏ ఆప్షన్ రెండు కూడా సేమ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ బి అనేది ఈ విధంగా ఉంది ఓకే ఇక్కడ ఈ విధంగా చేంజ్ అయింది ఓకే ఇక్కడ పి అనేది కూడా టాప్ రైట్ సైడ్ ఉంది ఈ షేప్ అనేది మనకు బాటమ్ లెఫ్ట్ సైడ్ లోకి రావాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నది ఆన్సర్ ఇది బి లాగా వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ దిస్ థర్టీ సిక్స్ రీప్లేస్ ద స్క్వేర్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్ ఫిగర్ బై సర్కిల్స్ బై సర్కిల్స్ వన్ గెట్స్ ద థర్డ్ క్వశ్చన్ ఫిగర్ లైక్ వైజ్ రీప్లేస్ ద స్క్వేర్ ఇన్ ద ద ఫస్ట్ బై సర్కిల్ వన్ ఆన్సర్ ఫిగర్ దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ డిజైన్స్ చూడండి ఇక్కడ మీరు చాలా గెస్ట్ చేస్తే సింపుల్ గా రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది లాజికల్ గా ఆలోచించాల్సినటువంటి ప్రాబ్లం ఇది మీరు ఫాస్ట్ గా గెస్ట్ చేస్తే దీంట్లో రాంగ్ అవుతుంది ఖచ్చితంగా వన్ మార్క్ లాస్ అయ్యే అవకాశమే ఉంటుంది దీంట్లో సో లాజికల్ గా ఆలోచించండి ఇక్కడ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి సేమ్ చేసుకొచ్చాము ఇది కూడా సేమ్ చేసేస్తామని చెప్పేసి చేస్తే కనుక లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇదైనా చూజ్ చేసుకోవచ్చు ఇదైనా చూజ్ చేసుకోవచ్చు చాలా మంది స్టూడెంట్స్ చూడండి ఇక్కడ వన్ స్క్వేర్ బాక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ వన్ టూ త్రీ చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ నిలువగా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ సో ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ రిలేషన్ ఉంది అదే విధంగా ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ రిలేషన్ ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి పైన త్రీ ఉండాలి దీంట్లో త్రీ లేవు సర్కిల్స్ స్క్వేర్ షేప్ కి సర్కిల్ గా చేంజ్ అయింది ఇక్కడ స్క్వేర్ షేప్ అంటే ఇప్పటివరకు మనం ఈ రేస్ ఇదా ఇలా చూసాము అని చెప్పేసి మనం అలా ఆలోచిస్తే రాంగ్ పోయే అవకాశం ఉంటుంది లాజికల్ గా ఆలోచించాలి నాన్ వర్బల్ అంటే లాజికల్ థింకింగ్ ఐక్యూ పవర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐక్యూ పవర్ ఎంత ఇంప్రూవ్ అయితే మనకు ప్రాబ్లమ్స్ అనేది అంత స్పీడ్ గా మనం చేయగలుగుతాం ఇక్కడ ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి ఇక్కడ త్రీ లేవు సర్కిల్స్ ఉండాలి స్క్వేర్ షేప్ కి బదులు సర్కిల్స్ రావాలి ఇక్కడ త్రీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది మాత్రమే ఆన్సర్ ఇక్కడ చూడండి వన్ టూ ఇక్కడ త్రీ త్రీ సో సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ సెవెన్ ఇన్ దిస్ థర్టీ సెవెన్ రొటేట్ క్వశ్చన్ ఫిగర్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలా ఉన్నటువంటి ఇది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఆరు మార్క్స్ అనేది రైట్ సైడ్ కి వచ్చింది ఇక్కడ కూడా దీని వన్ ఎయిటీ డిగ్రీస్ లో మనం రొటేషన్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ పైకి ఉన్నటువంటి ఈ టూ ట్రయాంగిల్స్ కిందికి రావాలి కిందికి ఏ విధంగా ఉండాలి సింబల్ కింది సైడ్ చూపించాలి ఇక్కడ ఆ విధంగా చూస్తలేదు కాబట్టి ఆన్సర్ కాదు మనకు ట్రయాంగిల్స్ ఏ ఉండాలి దీంట్లో ట్రయాంగిల్స్ లేవు సో ఇది కూడా ఆన్సర్ కాదు ట్రయాంగిల్స్ అనేవి పైకి కాకుండా కింద ఉండాలి ఇక్కడ కూడా కింద లేవు సో ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ దిస్ థర్టీ ఎయిట్ ది అప్పర్ సర్కిల్ కంప్లీట్లీ మూవ్స్ అవుట్ సైడ్ అండ్ బికమ్స్ టోటల్లీ వైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మొత్తం వైట్ అయిపోయింది ది పార్ట్ ఆఫ్ ద లోయర్ సర్కిల్ పార్ట్ ఆఫ్ ద లోయర్ సర్కిల్ మూవ్స్ ఇన్సైడ్ ద పార్ట్ బికమ్స్ బ్లాక్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్ షేడ్ అయితే ఏదైతే ఉందో అది మనకు కిందికి వచ్చేసింది రైట్ సైడ్ కార్నర్ లో ఉన్నది మనకు పైకి వెళ్ళింది అదే విధంగా మనకు టాప్ లో ఉన్నది మనకు రైట్ సైడ్ రావాలి ఇక్కడ ఈ షేడ్ ప్లేస్ అనేది ఇక్కడ ఏ విధంగా అయితే చేంజ్ అయ్యిందో ఇక్కడ కూడా ఈ షేప్ అనేది కింది సైడ్ వచ్చి బ్లాక్ షేడ్ కావాలి ఆ విధంగా దీనికి ఉంది దీనికి కూడా ఉంది ఇక్కడ షేడ్ బ్లాక్ షేడ్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఈ ఎంటీ సర్కిల్ అనేది పైకి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ షేప్ అనేది పైకి రావాలి ఓకే ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ షేప్ పైకి వస్తే మనకు ఇక్కడ ఉంది ఇక్కడ మళ్ళీ బ్లాక్ షేడ్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ నైన్ ఇన్ దిస్ థర్టీ నైన్ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్ త్రో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ ఇక్కడ టాప్ మిడిల్ లో ఉంది ఈ సింబల్ అనేది రొటేషన్ అవుతుంది ఈ విధంగా క్లాక్ వైజ్ కావచ్చు యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు టాప్ మిడిల్ లో ఉంది ఈ షేప్ అనేది మనకు వచ్చింది ఈ పొజిషన్ లోకి వచ్చింది ఈ షేప్ అనేది డిజైన్ ఓకే ఇక్కడ ఈ లో ఉన్నటువంటి ఈ పొజిషన్ లో ఉన్నటువంటిది మనకు ఎక్కడ కావాలి ఇక్కడ బ్లాక్ షేడ్ కావాలి మనకి ఇక్కడ ఇక్కడ బ్లాక్ షేడ్ లో ఉన్నటువంటిది ఏది ఉంది మనకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లోనే రొటేషన్ కావాలి ఇలా ఉన్నటువంటిది మనకు ఇక్కడికి రావాలి ఓకే ఇలా ఉన్నది మనకు ఇటు సైడ్ రావాలి ఇక్కడ ఉన్నటువంటి వైట్ స్పేస్ అనేది ఈ పొజిషన్ కన్నా రావాలి లేదా ఈ పొజిషన్ కన్నా రావాలి అంటే సింపుల్ గా మనకి ఇక్కడ ఒక బ్లాక్ డాట్ ఉంది వీటి అన్నిటికంటే బెటర్ గా మనం బ్లాక్ డాట్ ని ఆన్సర్ ఫిగర్ నిజర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ బ్లాక్ డాట్ అనేది ఏదో ఒక పొజిషన్ ఉండాలి ఇక్కడ బ్లాక్ డాట్ లేదు ఇక్కడ ఉంది బ్లాక్ డాట్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నటువంటి సరికి ఉంది సో ఇది కూడా మనకు సూటబుల్ కాదు ఇక్కడ అసలు డాట్ లేదు బ్లాక్ డాట్ లేదు ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్ గా చెప్పేయచ్చు దీన్ని సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏమన్నాను క్లాక్ వైజ్ కావచ్చు అండ్ క్లాక్ వైస్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ అనేది ఇటు సైడ్ రొటేషన్ అయింది అనుకోండి ఈ విధంగా ఉంటుంది సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ డాట్ పైన పైన దృష్టి పెడితే చాలా తక్కువ టైంలో ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫార్టీ ఇన్ దిస్ ఫార్టీ ది క్వశ్చన్ ఫిగర్ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ క్లాక్ వైజ్ త్రో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ క్లాక్ వైజ్ త్రో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ ఈ విధంగా ఓకే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ది డైరెక్షన్ ఆఫ్ ద ఆరోస్ చేంజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ బ్లాక్ షేడ్ అయింది ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ క్లాక్ వైజ్ లో ఈ విధంగా రొటేషన్ అవుతుంది ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనుకోవచ్చు ఓకే ఇక్కడ మూవ్ అయింది సో ఇక్కడ ఈ షేప్ అనేది మనకి ఏ విధంగా కావాలి ఈ పొజిషన్ లో ఉండాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటూ ఆరోస్ అనేది చేంజ్ ఇంటర్చేం కావాలి ఓకే ఇక్కడ ఇటు సైడ్ ఉన్నటువంటి ఆరో మార్క్ అనేది ఇటు సైడ్ వచ్చింది సో ఇటు సైడ్ మనకు ఈ ఆరో మార్క్ అనేది డౌన్ సైడ్ చూపిస్తుంది మనకు ఏ విధంగా చూపించాలి ఇప్పుడు ఈ విధంగా చూపించాలి ఆరో మార్క్ అనేది దీంట్లో ఓకే మనకు ఈ టాప్ సైడ్ చూపించాలి ఈ యాంగిల్లో ఈ ప్లేస్లో సరికి ఉండాలి అంటే ఆన్సర్ ఫిగర్ మనకి ఏ విధంగా ఉండాలి అంటే చూడండి ఇలా తీసుకుంటే ఈ సరికులు అనేది మనకు ఈ విధంగా ఉండాలి మనకు ఇక్కడ ఉండాలి సర్కిల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ మనకు ఫస్ట్ వన్ కు ఉంది సెకండ్ వన్ కు లేదు చూడండి ఇది యాజ్ గా ఈ స్క్వేర్ షేప్ ఉన్న విధంగానే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ ఉంది సో ఇక్కడ ఉన్నప్పటికీ మనకు ఈ స్పేస్ అనేది వైట్ స్పేస్ అనేది పైకి ఉండాలి బ్లాక్ స్పేస్ పైకి ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్

ఓకే ఈ ఇమేజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ యాడ్ కావాలి ది ఇమేజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ మనకు ఎక్కడ యాడ్ కావాలి మనకు లెఫ్ట్ సైడ్ లో యాడ్ కావాలి లెఫ్ట్ సైడ్ లో యాడ్ అయిన తర్వాత ఏం కావాలని చెప్తున్నారు ఇక్కడ ఇది ఇస్ సేమ్ ఇమేజ్ ఓకే దీనికి మిర్రర్ ఇమేజ్ కావాలి మనకి మిరర్ ఇమేజ్ ఇట్లా ఉన్నటువంటి ఈ ఇమేజ్ కి లెఫ్ట్ సైడ్ లో లైన్స్ అనేవి యాడ్ అయ్యాయి ఇక్కడ లైన్స్ అనేవి ఇక్కడికి వచ్చాయి మనకి అంటే ఫస్ట్ ఫిగర్ ఏదైతే ఉందో అది నైంటీ డిగ్రీస్ లో క్లాక్ వైజ్ లో రొటేషన్ అయిన తర్వాత దాని యొక్క ఇమేజ్ సేమ్ ఇమేజ్ అనేది ఇమేజ్ గా తీసుకోవాలి ఇంకొక ఇమేజ్ తీసుకొని అదే ఇమేజ్ అనేది ఇక్కడ కాపీ చేసుకున్నాం మనం ఇక్కడ కాపీ చేసి చేశాం కాబట్టి దీని యొక్క ఈ ఇమేజ్ ని ఇమేజ్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇన్ ఇట్ దీంతో ఈ విధంగా లైన్స్ అనేవి రావడం జరిగింది మనకి ఇక్కడ ఇదే విధంగా ఈ ఇమేజ్ ని మనం ఇమాజిన్ చేయండి ఈ ఇమేజ్ ని మనం నైన్టీ డిగ్రీస్ లో రొటేషన్ చేసాం అనుకోండి ఓకే నైంటీ డిగ్రీస్లో ఇక్కడ నేను దీన్ని రొటేషన్ చేస్తున్నాను క్లాక్ వైజ్ రొటేషన్ నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ ఈ ఇమేజ్ యొక్క సేమ్ ఇమేజ్కి మిర్ర ఇమేజ్ తీసుకోవాలి ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ సేమ్ ఇమేజ్కి మనం ఏం చేయాలి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి ఈ మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఏ విధంగా వస్తుంది మనకి మిర్రర్ ఇమేజ్ తీసుకున్నట్టయితే ఈ విధంగా అవుతుంది ఈ బాక్స్కి లైనింగ్స్ రావాలి ఈ బాక్స్కి లైనింగ్స్ రావాలి మనకి ఈ విధంగా లైనింగ్స్ అనేవి ఉండాలి అలా ఉన్నది ఆన్సర్ అవుతుంది సో లెఫ్ట్ సైడ్ లో లైన్స్ లైనింగ్స్ ఉన్న ఏ ఇమేజ్ ఉంది మనకి ఇక్కడ సో ఇది లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు మనకు లైనింగ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఇలా చేయకుండా మనం ఇమాజిన్తో కూడా చేయవచ్చు లెఫ్ట్ సైడ్ ఇదే ఫిగర్ సేమ్ గా వచ్చిన తర్వాత క్రాసింగ్ లైన్స్ అనేవి ఈ విధంగా ఉండాలి లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఇక్కడ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఈ ఇమేజ్కి ఈ ఇమేజ్ కి అసలు రిలేషన్ అనేది లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్ గా కూడా చెప్పవచ్చు నేను ప్రాక్టికల్గా మీకు అర్థం కావడం కోసం ఈ ఇమేజ్ ని రొటేషన్ చేసి మరీ చూపిస్తున్నాను ఇక్కడ మీరు డైరెక్ట్గా కూడా ఇమాజిన్ చేసి కూడా చేయొచ్చు మనం ఇక్కడ ఓకే సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ అలా కాకుండా ఎందుకంటే స్పీడ్లో మనకు మిస్టేక్స్ చేయడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ఈ ఇమేజ్కి మనకి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇదే ఇమేజ్ అనేది మనకు నైన్ డిగ్రీస్లో ఈ విధంగా రొటేషన్ అయ్యింది మళ్ళీ దానికి దా అదే ఇమేజ్ అనేది ఇటు సైడ్ వెళ్ళింది ఈ ఇమేజ్ ప్రకారం సో లెఫ్ట్ సైడ్లో మనకు లైనింగ్స్ వచ్చాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో లైనింగ్స్ వచ్చింది ఏది ఉంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో లైనింగ్స్ అనేవి దీనికి మాత్రమే ఉంది సో ఈ ఇమేజ్ అనేది ఇమేజ్ రిలేటెడ్ గా లేదు సో ఇది ఆన్సర్ కాదని చెప్పొచ్చు ఇవి రెండు కూడా ఆన్సర్ కాదని చెప్పొచ్చు ఫోర్త్ ఆన్సర్ అని కూడా ఇక్కడ మనం నెక్స్ట్ ఫార్టీ టూ ఇన్ దిస్ ఫార్టీ లెఫ్ట్ సైడ్ ఓకే టు ద ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రక్చర్ ఓకే ఇక్కడ మనకు ఎలా మూవ్ అవుతుంది ఇది అనేది ది ఔటర్ స్ట్రక్చర్ బికమ్స్ ద స్మాల్ అండ్ మూవ్స్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఇన్నర్ స్ట్రక్చర్ ఓకే ఈ ఇన్నర్ స్ట్రక్చర్ కి ఔటర్ స్ట్రక్చర్ అనేది లెఫ్ట్ సైడ్ లో టాప్ లో ఉండాలి సో ఇక్కడ కూడా ఈ ఇన్నర్ ఫిగర్ ఏదైతే ఉందో ఈ ఇన్నర్ ఫిగర్ కి ఇది ఇన్నర్ ఫిగర్ అనేది ఇన్నర్ ఫిగర్ కి ఔటర్ ఫిగర్ అనేది ఏ విధంగా అయితే స్మాల్ ఫిగర్ గా చేంజ్ అయిందో ఈ సరికి ఉంది కదా ఈ ఔటర్ ఫిగర్ గా అయింది ఇక్కడ ఔటర్ ఫిగర్ అనేది ఈ ఇన్నర్ ఫిగర్ కి టాప్ లో ఉండాలి ఈ ఇన్నర్ ఫిగర్ కి ఈ ప్లస్ సింబల్ కి ఈ స్క్వేర్ షేప్ అనేది లెఫ్ట్ సైడ్ లాప్ టాప్ లో ఉండాలి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లేదు సెకండ్ ఆప్షన్ మేబీ థర్డ్ ఆప్షన్ అయితే అసలు ఛాన్సే లేదు ఓకే సర్కిల్ ఉంది ఇక్కడ ఓకే సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ సర్కిల్ కాకుండా మనకు కావాల్సింది ఏంటి స్క్వేర్ షేప్ సో ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ త్రీ ఇన్ దిస్ ఫార్టీ త్రీ ఇన్ దిస్ ఫార్టీ త్రీ దిస్ సైడ్స్ ఓకే మనం ఇలాంటిది ప్రీవియస్ లో ఒకటి చేసి ఉంటాము మీరు చూడండి ఎందుకంటే ప్రీవియస్ లో కూడా మనం ప్రాక్టీస్ చేసి ఉన్నాము చాలా ఈజీగానే ఉంటుంది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది నాన్వర్బల్ అనేది చాలా ఈజీ అవుతుంది ది అవుటర్ స్ట్రక్చర్ ఫార్టీ త్రీ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ గెట్ అపార్ట్ ఇన్ ద రిలేటెడ్ ఫిగర్ ఓకే లైక్ వైజ్ ది సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్ గెట్ అపార్ట్ ఇక్కడ ఉన్నటువంటిది ఏవైతే ఈ త్రీ లైన్స్ ఉన్నాయో ఈ త్రీ లైన్స్ అనేవి విడిపోవాలి ఇక్కడ విడిపోతే ఈ విధంగా మనకు వస్తుంది అదేవిధంగా ఈ స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటి ఈ నాలుగు లైన్స్ అనేవి కూడా డివైడ్ అయిపోవాలి ఓకే ఈ షేప్ అనేది మనకు లేదు ఎక్కడా కూడా ఈ షేప్ మనకు లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా డివైడ్ అంటే ఇక్కడ త్రీ లైన్స్ త్రీ లైన్స్గా డివైడ్ అయ్యాయి అంటే దేనికి కూడా ఏది టచ్ కాలేదు ఇక్కడ కూడా టచ్ అయ్యాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఇన్ దిస్ ఫార్టీ ఫోర్ ఇంటర్చేం ద ప్లేస్ ఆఫ్ ద ఇన్నర్ అండ్ అవుటర్ స్ట్రక్చర్ వీటిలో ఉన్న ఔటర్ స్ట్రక్చర్ ఇన్సైడ్ రావాలి ఇన్సైడ్ సైడ్ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ చూడండి అవుట్ ఇన్నర్ గా ఉంది ఇక్కడ అవుటర్ స్ట్రక్చర్ అయింది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ అనేది ఇన్నర్ ఫిగర్ అవుట్ సైడ్ రావాలి అవుట్ సైడ్ వచ్చిన విధంగా సర్కిల్ ఇక్కడ దీనికి ఉంది దీనికి ఉంది దీనికి ఉంది ఓకే ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఔటర్ ఫిగర్ ఇన్నర్ అయింది ఇన్నర్ ఏ విధంగా అయింది ఇక్కడ ఈ ఇన్నర్ ఫిగర్ ఎడ్జెస్ని ఇక్కడ ఈ లైన్ టచ్ అయింది ఇక్కడ టచ్ అయింది ప్రతి పార్ట్ ని అదేవిధంగా ఈ ఇన్నర్ ఫిగర్ అనేది ఔటర్ ఫిగర్ అనేది ఇన్సైడ్ రావాలి కాబట్టి ఔటర్ ఫిగర్ ఇన్సైడ్ రావాలి కాబట్టి ఇన్సైడ్ లో మనకు అన్నిటికీ టచ్ కావాలి ఈ పార్ట్ టచ్ కావాలి మనకి ఇక్కడ ఓకేనా ఇదే విధంగా సేమ్ విధంగా ఈ విధంగా టచ్ కావాలి ఈ విధంగా టచ్ అయినది ఆన్సర్ మనకి ఈ విధంగా సో ఇక్కడ ఇది పైకి ఉంది ఓకే సో ఇది ఆన్సర్ కాదు ఇదే డిజైన్ అనేది ఇదే విధంగా ఉండాలి డిజైన్ అనేది ఈ విధంగా ఉండాలి ట్రయాంగిల్ అనేది కింది సైడ్ ఈ సింబల్ అనేది కింది సైడ్ చూపించాలి ఇక్కడ ఏ విధంగా అయితే కింది సైడ్ చూపిస్తుందో ఇక్కడ అలాగే చూపించాలి ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ అనేది చాలా వరకు ఉంటుంది హండ్రెడ్లో లో ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే థర్డ్ వన్ కూడా ఆన్సర్ కాదు మనకు స్క్వేర్ షేప్ లేదు ఇక్కడ సర్కిల్ ట్రయాంగిల్ ఉంది సో స్క్వేర్ షేప్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఇన్ దిస్ ఫార్టీ ఫైవ్ వచ్చింది అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి ఈ ఆఫ్ పార్ట్ మాత్రమే మనకు ఆన్సర్ లో ఉండాలి ఈ హాఫ్ పార్టే వచ్చింది ఫుల్ సర్కిల్ ఉంది హాఫ్ సర్కిల్ ఉంది ఈ పార్టే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ సైడ్స్ ఉండాలి ఇది రైట్ సైడ్ వచ్చింది మనకి లెఫ్ట్ సైడ్ ప్లేస్ కావాలి ఇక్కడ రైట్ సైడ్ డిజైన్ ఉంది సో ఇది ఆన్సర్ కాదు మనకు ఈ డిజైన్ గా ఇక్కడ లేదు ఇది వన్ టూ త్రీ ఫోర్ ఉండాలి ఫోర్ ఏ విధంగా ఉండాలి ఇది రివర్స్ లో ఉంది మనకు ఇటు నుంచి ఉండాలి లైనింగ్స్ అనేవి ఉండాలి మనకు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది కూడా ఆన్సర్ మనకు కాదు ఓకే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనకు ఈ లైనింగ్ అనేది కంప్లీట్ పెద్దగా ఉండాలి లైన్ అనేది ఇక్కడ నుంచి ఇంత పెద్ద లైన్ ఉండాలి అంటే హాఫ్ డిజైన్ ఉండాలి ఇది అంతా కూడా సో హాఫ్ డిజైన్ ఉన్నటువంటిది ఇక్కడ ఫోర్త్ వన్ కాబట్టి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ సిక్స్ ఇన్ దిస్ ఫార్టీ సిక్స్ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈస్ ద కరెస్పాండింగ్ క్వశ్చన్ ఫిగర్ ఈ మనకు మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ అనే టాపిక్ లో మనకు చాలా వరకు డౌట్స్ అనేవి చాలా క్లియర్ అవుతాయి ప్రతి దాంట్లో వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆబ్జెక్ట్స్ ఎలిమెంట్స్ అనేవి మనం కామన్ గా చెప్పుకుంటూనే ఉంటాము ఇక్కడ ఈ టీ షేప్ అనేది వాటర్ ఇమేజ్ లో కిందికి వచ్చింది అదే విధంగా ఇక్కడ ఈ షేప్ అనేది కూడా మనకు ఏ విధంగా రావాలి ఇక్కడ ఈ విధంగా తిరగాలి ఈ విధంగా ఉండాలి ఎన్ షేప్ ఎన్ ఇది జనరల్ ఎన్ ఎన్ అనేది వాటర్లో ఏ విధంగా అవుతుంది ఈ విధంగా అవుతుంది ఇలా ఉన్నది మనకు ఆన్సర్ ఇక్కడ పైనుంది ఉంది వాటర్లో టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ అనేది కింది సైడ్ రావాలి ఓకే ఈ భాగంలో ఉండాలి మనకు ఈ భాగంలో దేనికైతే ఉంటుందో అది ఆన్సర్ ఈ ప్లేస్లో ఉండాలి అంటే ఈ కు దగ్గరగా ఉండాలి ఈ లైన్కి ఓకే ఈ లైన్ దగ్గరగా ఉండాలి అంటే ఈ పొజిషన్లో ఉండాలి సర్కిల్ అనేది మనకు సో ఇక్కడ ఈ షేప్ అనేది ఎన్ షేప్ అనేది ఇక్కడ మనకు ప్రాపర్గా లేదు ఇక్కడ ఓకే సో సరిగ్గా అనేది ఉండాలి అన్నిటికీ కూడా ఇక్కడ సరిగ్గా అనేది పైన ఉంది కింద లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ డాట్ అనేది మనకు ఏ విధంగా ఉండాలి ఇది డాట్ అనేది ఈ డాట్ అనేది మనకు రైట్ సైడ్ లో ఉండాలి ఈ భాగంలో ఉండాలి మనకు ఈ భాగంలో ఉన్నటువంటిది ఏది మనకు ఈ విధంగా లైన్ తీసుకుంటే ఈ భాగంలో ఉన్న దీనికి ఒకదానికే ఉంది దీనికి ఏమవుతుంది ఇది సెంటర్ లో ఉండాలి కానీ ఇది పైన ఉంది ఈ ప్లేస్ లో ఓకే సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది ఇంకోటి ఏంటంటే ఇది ప్రాపర్గా డిజైన్ అనేది లేదు దీనిలాగా లేదు సో ఇది కొంచెం రాంగ్ డిజైన్ గా ఉంది ఎందుకంటే ఈ సింబల్స్ అనేది ఇక్కడ ప్రాపర్గా లేవు ఓకే సో ఇక్కడ కూడా డాట్ అనేది మనకు రైట్ సైడ్ లో ఉండాలి బ్లాక్ డాట్ అనేది మనకు రైట్ సైడ్ లో ఉండాలి కానీ ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది మధ్యలో ఈ పొజిషన్ లో వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే కొంచెం కేర్ఫుల్ గా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఫార్టీ సెవెన్

మరి క్లాక్ వైజ్ లో రొటేషన్ అయ్యే విధంగా హెడ్ అనేది దేనికి మనకి ఇక్కడ చూసినట్టు బాగా అబ్జర్వ్ చేయండి రైట్ సైడ్ లో ఉండాలి ఈ హెడ్ అనేది ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఈ త్రీ ఉన్నాయి ఇక్కడ ఈ కర్వ్స్ అనేవి లైన్స్ అయ్యాయి ఓకే ఇక్కడ ఈ లైన్స్ అనేవి మనకి ఏం కావాలి కర్వ్ రూపంలో చేంజ్ కావాలి ఓకే ఇవి కిందికి ఉన్నాయి కిందికే ఉన్నాయి ఈ పైకి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా పైకే ఉండాలి సో ఈ లైన్స్ ఈ కర్వ్స్ అనేవి కిందికి ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండాలి ఓకే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీలో లో అంటే త్రీ లైన్స్ టైప్ లో ఉన్నాయి ఇక్కడ లేదంటే ఇది ఒక లెగ్ అనుకోండి లెగ్ కాబట్టి ఓవరాల్ గా వన్ గా కౌంట్ చేసుకోండి వన్ టూగా గా తీసుకోండి మరి ఈ విధంగా టూ ఇక్కడ ఏమన్నా ఇక్కడ త్రీ ఉన్నాయి వన్ టూ త్రీ ఉన్నాయి సో ఇది ఆన్సర్ కాదు టూ లెగ్స్ టూ టూ లైన్స్ కి టూ కర్స్ రావాలి టూ కర్స్ వచ్చింది ఇక్కడ థర్డ్ ఆప్షన్ కి సో థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఇన్ దిస్ ఫార్టీ ఎయిట్ రొటేట్ ద క్వశ్చన్ ఫిగర్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ మనం ఈ ఫిగర్ ని మనం వన్ ఎయిటీ డిగ్రీస్ లో తీసుకున్నట్టయితే ఏదైతే ఏ విధంగా అయితే చేంజ్ అవుతుందో ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ అనేది ఆన్సర్ గా మనకు చెప్పడం అనేది జరుగుతుంది ఓకే చూడండి ఈ విధంగా అంటే టోటల్గా చేంజ్ కావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ లో అంటే టోటల్గా చేంజ్ కావాలి టాప్ లో ఉన్నది బాటంలో రావాలి లెఫ్ట్ లో ఉన్నది రైట్కి రావాలి ఈ విధంగా చేంజ్ కావాలి వాటర్ ఇమేజ్ మీన్స్ టాప్ టు బాటం ఓన్లీ ఇంటర్ చేంజ్ కానీ ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ లో మనకి ఏ విధంగా వస్తుందంటే టాప్ టు బాటం చేంజ్ కావాలి లెఫ్ట్ టు రైట్ చేంజ్ కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిగర్ అనేది మనకు ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉంది బాటం రైట్ సైడ్కి రావాలి ఈ లైన్ అనేది అంటే మనకు ఏ విధంగా చేంజ్ కావాలి ఇప్పుడు ఇది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటిది మనకు ఆన్సర్ అని చెప్పొచ్చు ఇక్కడ మనం ఈ విధంగా ఉన్నటువంటిది థర్డ్ ఆన్సర్ సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఇది ఇది పైకి ఉంది రైట్ సైడ్ ఉంది ఈ ప్లేస్ అనేది ఈ ఓవరాల్ గా ఈ ఫిగర్ కి ఈ స్క్వేర్ అనేది ఈ సి సింబల్ కి రైట్ సైడ్ ఉంది ఇక్కడ ఏం కావాలి మనకి బాటంలో ఉంది టాప్ లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ రావాలి టాప్ లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వచ్చింది రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు టాప్ లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉండాలి సో ఇక్కడ కిందికి వచ్చింది కాబట్టి డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు టాప్ లోకి వెళ్ళి లెఫ్ట్ ఏది థర్డ్ వన్ మాత్రమే ఇది బాటంలో ఉంది ఓకే సో ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ ఇన్ దిస్ ఫార్టీ నైన్

లైన్స్ అనేవి స్లీపింగ్ లైన్స్ అనేవి ఇక్కడ సరిగ్ అనేది టాప్ లో ఉంది బాటం కు వచ్చింది ఇక్కడ టాప్ లో ఉన్నటువంటి ఈ స్క్వేర్ అనేది బాటంలో ఉండాలి బాటంలో స్క్వేర్ 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 ఓకే ఇక్కడ స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి మనకు స్లీపింగ్ లైన్స్ రావాలి ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఇక్కడ థర్డ్ వన్ లో లేదు ఫోర్త్ వన్ లో కూడా లేదు సో ఆన్సర్ అనేది దేంట్లో ఉండొచ్చు ఇప్పుడు మనకు వన్ ఆర్ టూ లోనే ఉంటుంది ఆన్సర్ నెక్స్ట్ మిడిల్ లో ఉన్నటువంటి ట్రయాంగిల్ మిడిల్ లోనే ఉంది మిడిల్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ యాజ్గా మిడిల్లోనే ఉంది ఇక్కడ మిడిల్ ఉన్నటువంటి సర్కిల్ అనేది మిడిల్లోనే ఉండాలి లైనింగ్స్ ఇక్కడ ఈ విధంగా వస్తే ఇక్కడ ఈ విధంగా వచ్చాయి సో ఈ విధంగా వచ్చినటువంటి లైన్స్ మనకి ఏ విధంగా రావాలి ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ అదే విధంగా ఉన్నాయి టాప్ నుంచి టాప్ రైట్ సైడ్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఆర్ బాటం లెఫ్ట్ సైడ్ నుంచి టాప్ రైట్ సైడ్ ఉన్నాయి రెండు కూడా సేమే ఉంది నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ థర్డ్ ఫిగర్ తీసుకోండి ట్రయాంగిల్ అనేది ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఇది టాప్లో ఉంది మనకు బాటంలోకి రావాలి ఓకే టాప్లో ఉన్నటువంటిది మనకు బాటంలోకి రావాలి సో బాటంలోకి వచ్చినటువంటిది బాటంలో ఉన్నది టాప్ లోకి రావాలి టాప్ లో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కానీ లైనింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి స్లీపింగ్ లైన్స్ లో ఉన్నాయి మనకి ఎలా ఉండాలి స్టాండింగ్ లైన్స్ ఉండాలి సో ఇక్కడ ఇది ఆన్సర్ కాదు ఇప్పుడు స్టాండింగ్ స్ట్రేట్ లైన్స్ ఉండాలి స్ట్రేట్ లైన్ దీనికి మాత్రమే ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఇన్ దిస్ ఫిఫ్టీ ది వాయిస్ ఫ్రమ్ ద లౌడ్ స్పీకర్ ఈస్ లిసన్ బై ఇయర్స్ లైక్ వైజ్ ది పిక్చర్ ఆన్ దేని ద్వారా వింటాము చెవిల ద్వారా వింటాము అనేది టెలివిజన్ అనేది దేని ద్వారా చూస్తాం మనం కళ్ళతో చూస్తాం కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఇన్ దిస్ ఫిఫ్టీ వన్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ ది స్మాల్ లైన్స్ మూవ్స్ ఇన్ వర్డ్ ఫ్రమ్ దిగర్ ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చింది అంటే మనం ప్రీవియస్ లో చెప్పినట్టుగా వన్ ఈక్వల్స్ టు త్రీ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం చెప్పడం జరిగింది ఈ విధంగా కూడా ఉండవచ్చు బై సైడ్ ఉన్నటువంటి లైన్స్ అనేవి ఇన్ సైడ్ వచ్చేసాయి ఓకే అదేవిధంగా ఇక్కడ సేమ్ చూడండి లైక్ వైజ్ మేక్ చేంజెస్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ బయట సైడ్ ఉన్నటువంటి ఈ లైన్స్ అనేవి ఇన్ సైడ్ వచ్చేసాయి వన్ నుంచి క్వశ్చన్ ఫిగర్ థర్డ్కి చూడండి ఓకే దీని నుంచి దీనికి చెక్ చేసాము దీని నుంచి దీన్ని చెక్ చేయాలని లేకుండా ఇలా కూడా మనం చేయవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా కూడా చెప్తాను నేను మళ్ళీ నీకు ఇవి ఇన్సైడ్ వచ్చేసాయి ఈ లైన్స్ అనేవి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్స్ అనేవి ఇన్సైడ్ రావాలి టూ ఉండాలి ఇక్కడ టూ ట్రయాంగిల్స్ పై పై సైడే ఉండాలి ఓకే ఆ విధంగా ఏమి ఉన్నాయి మనకు టూ ఇన్ సైడ్ ఉండాలి ఇక్కడ ఇన్ సైడ్ దీనికి ఉంది దీనికి ఉంది దీనికి కూడా ఉంది ఓకే దీనికి లేదు ఇది డౌన్ సైడ్ ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఈ ట్రయాంగిల్స్ అనేవి ఎలా ఉండాలి సైడ్కి ఉండాలి పక్క పక్కన ట్రయాంగిల్స్ అనేవి ఈ డిజైన్స్ అనేవి పైకి చూపించాలి ఈ డిజైన్స్ అనేవి మనకు పైకి చూపించాలి పైకి చూపించే విధంగా ఉండాలి ఇవి కింది సైడ్ ఉన్నాయి ఇక్కడ చూడండి ట్రయాంగిల్ అనేది కింది సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా కింది సైడ్ డౌన్ సైడే ఉన్నాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అలా కాకుండా జనరల్గా మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు మళ్ళీ అంటే దీన్ని మనం వన్ టూ టూని చూసుకోవచ్చు త్రీ టూ ఫోర్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు వన్ నుంచి టూకి చూడండి వన్ టూ టూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ ఈ ఎలిమెంట్ అనవచ్చు ఆబ్జెక్ట్ అనవచ్చు ఇది పైకి వెళ్ళిపోయింది ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ అనేది పైకి వెళ్ళాలి పైకి వెళ్ళింది ఏది ఉంది దీంట్లో ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్ ఉంది థర్డ్ ఆప్షన్ ఉంది ఫోర్త్ ఆప్షన్ లేదు కాబట్టి ఫోర్త్ అనేది ఆన్సర్ కాదు నెక్స్ట్ వన్ ఇక్కడ వన్ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ టూ అయ్యాయి ఇదే పొజిషన్ లో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చింది సైడ్కి ఓకే కింద సైడ్ లోనే ఉంది బేస్ లోనే ఉంది కాబట్టి బేస్ లోనే ఉన్నాయి ఇవి కూడా ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ ఒకటి అనేది రెండుగా ఉండాలి రెండుగా ఎలా ఉండాలి ఈ లైన్ లోనే ఉండాలి ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా ఉండాలి ఈ ట్రయాంగిల్ ఈ సింబల్ అనేది పైకి చూపిస్తుంది ఇలా పైకి చూపించి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండాలి సో ఇక్కడ పైకి చూపిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ అనేది కాదు ఇక్కడ మనకు కిందికి చూపిస్తుంది సారీ ఇక్కడ కిందికి చూపిస్తుంది ఇక్కడ కూడా డౌన్ సైడ్ ఉంది ట్రయాంగిల్ అనేది కాబట్టి థర్డ్ వన్ కూడా కాదు సో ఇవి రెండు కూడా పైకి చూపిస్తున్నాయి కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ ఇన్ దిస్ ఫిఫ్టీ టూ స్క్వేర్స్ బికమ్స్ సర్కిల్ స్క్వేర్ బికమ్స్ సర్కిల్ ది ఆర్డర్ ఆఫ్ ద సింబల్ బికమ్స్ ఆపోజిట్ హార్డర్ ఆఫ్ ద సింబల్ బికమ్స్ ఆపోజిట్ బ్లాక్ సింబల్స్ బికమ్స్ వైట్ అండ్ వైస్ వర్సా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్వేర్ షేప్ అనేది సర్కిల్ గా మారింది ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది ఇక్కడ బాటంలో ఉన్నటువంటి స్క్వేర్ షేప్ అనేది బ్లాక్ గా ఉన్నది పైకి వెళ్ళాలి బాటంలో ఉన్నది టాప్ లో ఉండాలి బ్లాక్ స్క్వేర్ షేప్ ఉంది కాబట్టి వైట్ లో సర్కిల్ ఉండాలి మనకు స్క్వేర్ షేప్ అనేది స్క్వేర్ షేప్ ఇక్కడ సర్కిల్ అయింది ఇక్కడ ఉన్న స్క్వేర్ షేప్ మనకు సర్కిల్ కావాలి పైకి ఉండాలి మళ్ళీ ఎంటీగా ఉండాలి ఎంటీగా ఉన్నటువంటిది ఏది ఫోర్త్ వన్ సో ఫోర్త్ వన్ ఇస్ ద ైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ ఇన్ దిస్ ఫిఫ్టీ త్రీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ అనేది ఈ పొజిషన్లో ఉంది ఇక్కడ ఈ డిజైన్ అనేది ఇది ఏమైంది కింది సైడ్ వచ్చింది డౌన్ సైడ్ వచ్చింది అంటే ఈ పొజిషన్కి వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది అనుకుందాం మనం దీన్ని ఇలా అయితే మనకు ఎంత కావాలి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ టూ నైన్టీ డిగ్రీస్ కావాలి టూ నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ లో నైన్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు యాంటీ క్లాక్ వైజ్ టు సెవెంటీ డిగ్రీస్ ఓకే సో అదే విధంగా ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ అనేది క్లాక్ వైజ్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉంది మనకు ఈ పొజిషన్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఈ డిజైన్ ఉండాలి ఈ విధంగా డిజైన్ అనేది ఈ విధంగా రావాలి ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇన్ దిస్ ఫిఫ్టీ ఫోర్ ది రిలేటెడ్ క్వశ్చన్ ఫిగర్ ది రిలేటెడ్ క్వశ్చన్ ఫిగర్ ఈజ్ అప్టైన్ బై ఒమిటెడ్ ఒమిటింగ్ ది సింబల్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ ఈ సింబల్ అనేది ఎల్ ఈ విధంగా ఉంది ఒకటి ఇటు సైడ్ ఉంది అంటే ఈ సైడ్ చూపిస్తుంది అనుకుందాం యాంగిల్ ఈ విధంగా చూపిస్తుంది డయగోనల్ లాగా ఉంది అనుకుందాం మనం ఈ విధంగా ఉంది షేప్ ఈ విధంగా ఉంది అంటే ఫోర్ సైడ్స్ చూపిస్తుంది మనకి బాటమ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఫిగర్ అనేది మిస్ అయింది ఇక్కడ డిజపియర్ అయింది అదేవిధంగా ఈ సింబల్ ఈ సింబల్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ అదే అదే విధంగా ఉంది ఇక్కడ ఉన్న సింబల్ కూడా ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది సో ఈ సింబల్స్ కూడా ఇదే విధంగా ఉండాలి ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండాలి ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఈ సింబల్ అనేది లేదు ఇక్కడ మిస్ అయింది మన బాటం రైట్ సైడ్లో పోవాలి ఇక్కడ మిస్ కావాలి డిజపియర్ కావాలి సో ఫోర్త్ ఆన్సర్ అనేది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు నెక్స్ట్ మనకు రైట్ సైడ్ చూపించాలి ఇక్కడ రైట్ సైడ్ దీంట్లో చూపిస్తలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ మనకు దీంట్లో డిజపియర్ కావాలి బాటమ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ హెల్మెంట్ అనేది డిజపియర్ కావాలి ఇక్కడ డిజపియర్ అయింది ఇక్కడ అపియర్ ఉంది అంటే కనిపిస్తుంది మళ్ళీ సో ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రాపర్గా థింక్ చేస్తే చాలా వరకు నాన్ వర్బల్ అనేది అనేది మన యొక్క ఐక్యూ పవర్ చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఇన్ దిస్ ఫిఫ్టీ ఫైవ్ ఒమిట్ అప్పర్ యాజ్ వెల్ యాజ్ లోయర్ సింబల్ అంటే అప్పియర్ డిజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక టూ ఫిగర్స్ లో వన్ కనిపిస్తుంది ఇక్కడ టూ ఫిగర్స్ లో టూ ఎలిమెంట్స్ లో వన్ కనిపిస్తుంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇది కూడా కనిపించొద్దు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ కూడా కనిపించొద్దు కనిపించకుండా ఉన్నటువంటి ఆప్షన్ అనేది ఫోర్త్ వన్ సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇన్ దిస్ ఫిఫ్టీ సిక్స్ ది బాటమ్ సింబల్ మూవ్స్ టు ద టాప్ అంటే బాటంలో ఉన్నటువంటి సింబల్ అనేది పైకి వెళ్ళాలి సో బాటంలో ఉన్నటువంటి సింబల్ పైకి వెళ్ళింది ఇక్కడ స్క్వేర్ షేప్ ఇక్కడ ఉంది పైకి వచ్చేసింది సో ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఏమవుతుంది కిందికి వచ్చేసింది ఇక్కడ ఉన్నది కిందికి వచ్చింది పైన ఉన్నటువంటి ట్రాంగిల్ అనేది కిందికి రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి రావాలి ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి సింబల్ అనేది పైకి వెళ్ళిపోవాలి ఇది ఆర్డర్ మనకి సో పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ కిందికి వచ్చింది పైన ఉన్నటువంటి సర్కిల్ మిడిల్లో ఉండాలి మిడిల్లో దీనికి ఉంది దీనికి ఉంది సో ఫస్ట్ ఆప్షన్ కాదు ఫోర్త్ ఆప్షన్ కాదు సో టూ ఆర్ త్రీ ఆన్సర్స్ మేబీ టూ అయినా ఉండొచ్చు లేదా త్రీ అయినా ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ అనేది మిడిల్ కిందికి రావాలి ఇక్కడ ఉన్న ఉన్నటువంటిది ఏం కావాలి కిందికి రావాలి డౌన్ సైడ్ రావాలి ట్రయాంగిల్ డౌన్ సైడ్ ఉండాలి అంటే సేమ్ పొజిషన్లో ఉండాలి ఇక్కడ రివర్స్ అయింది ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఈ విధంగానే ఉండాలి మనకు ట్రయాంగిల్ అనేది ఇక్కడ రివర్స్లో వచ్చింది మనకి సో ఇది ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్

ఇక్కడ కూడా ఈ స్క్వేర్ షేప్ కి ఈ లైన్స్ అనేవి ఫోర్ సైడ్ యాడ్ కావాలి చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది సో స్పీడ్ లో ఏమైపోతుంది ఇక్కడ మనం థింక్ చేయకుండా సో ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ స్క్వేర్ యాడ్ అయ్యాయి కదా అని చెప్పేసి ఇది పెట్టే అవకాశం ఉంటుంది ఇది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే పొజిషన్స్ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ అనేది యాడ్ వచ్చేసి ఇలా వచ్చేయాలి మనకు ఇటు సైడ్ యాడ్ కాలేదు ఇక్కడ ఇలా యాడ్ కాలేదు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ సింబల్ ఈ లైన్ కూడా మనకి ఏం కావాలి ఈ పొజిషన్ లో యాడ్ కావాలి మనకి ఇలా యాడ్ కావాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ అనేది ఇక్కడ యాడ్ కావాలి ఇక్కడ ఉన్న లైన్ ఈ విధంగా యాడ్ కావాలి సో సెకండ్ వన్ అలా ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ హైచ్ ఇన్ దిస్ ఫిఫ్టీ ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ లైక్ వైజ్ ది మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇక్కడ ఏమవుతుంది ఇది దేని చుట్టూ తిరుగుతుంది భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ చంద్రుడు అనేది దేని చుట్టూ తిరుగుతాడు భూమి చుట్టూ సో ఆన్సర్ అనేది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఓకే ఇన్ దిస్ ఫిఫ్టీ నైన్ మనం ప్రీవియస్లో చాలా వరకు చేసాం రొటేట్ ద క్వశ్చన్ ఫిగర్ త్రూ వన్ ఎయిటీ డిగ్రీస్ పైన ఉన్నటువంటి ఆరో మార్క్ కిందికి వచ్చింది ఇక్కడ పైన ఆరో మార్క్ కిందికి రావాలి కింద ఉంది ఇక్కడ లేదు సో సెకండ్ వన్ కాదు కింద యా మార్క్ ఉండాలి ఇక్కడ కూడా లేదు సో వన్ ఆర్ ఫోర్త్ మేబి వన్ ఆర్ ఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పిన్ అనేది బాటంలో ఉంది పైకి వెళ్ళింది ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది పైకి వెళ్ళాలి పైకి వెళ్ళినటువంటిది ఏది ఉంది మనకి ఇప్పుడు దీంట్లో పైకి వెళ్ళింది ఇక్కడ సేమ్ మార్క్ సింబల్ ఏ ఉంది మార్క్ సింబల్ ఉండదు ఈ డిజైన్ ఉండాలి మనకు ఈ డిజైన్ కావాలి ఈ డిజైన్ దేనికి ఉంది ఫోర్త్ వన్ కే ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ ఇన్ ది సిక్స్టీ సింబల్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కర్వ్ ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ అనేది డిజైన్ అనేది ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ అనేది ఇక్కడికి వచ్చింది అదేవిధంగా దీంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ అనేది కింది సైడ్ రావాలి కింద ఉండాలి ఈ డిజైన్ అనేది కింద ఉన్న దేనికి ఉంది అంటే ఈ డిజైన్ అనేది సేమ్ గా ఉండాలి సి లాగా ఉన్నది సి లాగానే ఉండాలి ఇలా ఉండొద్దు ఇక్కడ రెండు సింబల్ సేమ్ గా ఉన్నాయి సో కింది సైడ్ వచ్చింది దేనికి దీనికే కాబట్టి సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ దిస్ వన్ ది సింబల్ సర్కిల్ ది సర్కిల్

దీనికి అర్జెసెంట్ మనకు న్యూ సింబల్ అనేది రావాలి ప్లస్ అనేది ఈ పొజిషన్ దేనికి ఉంది ఇక్కడ లేదు ప్లస్ అనేది సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ప్లస్ సింబల్ ఉండాలి ఇంటూ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ప్లస్ ఉండాలి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్టీ టూ ఇన్ ది సిక్స్టీ టూ ది ఇన్నర్ అండ్ అవుటర్ స్ట్రక్చర్ ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ ది లైన్స్ డూ నాట్ చేంజ్ ద ఇట్స్ పొజిషన్ ది ఆర్డర్ స్ట్రక్చర్ రొటేట్స్ త్రో వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ అవుటర్ స్ట్రక్చర్ ఏదైతే సరికిల్ ఉందో ఇన్సైడ్ రావాలి అవుట్ సైడ్ ఉన్నటువంటి స్క్వేర్ షేప్ అనేది ఇన్ ఉండాలి ఆ విధంగా స్క్వేర్ షేప్ అనేది ఇన్ సైడ్ దీనికి ఉంది సో దీనికి లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ కూడా ఆ విధంగా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది ఓకే లైన్స్ అనేవి ఇక్కడ దీంట్లో లేవు దీంట్లో లేవు దీంట్లో కూడా లేవు కానీ ఇక్కడ లైన్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సిక్స్టీ ఇన్ దిస్ దిస్ ఇన్ ది క్వశ్చన్ ఫిగర్ రొటేట్స్ క్లాక్ వైజ్ త్రో నైన్టీ డిగ్రీస్ త్రో నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రోటేషన్ ఇట్స్ వాటర్ రిఫ్లెక్షన్ జాయింట్స్ ఇట్ ది మిడిల్ హారిజంటల్ లైన్ ఇస్ ఒమిటెడ్ అండ్ ద లెఫ్ట్ పార్ట్ ఈస్ షేడెడ్ ఇన్ బ్లాక్ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ మనకి ఎలా ఎలా ఉండాలి ఇది ఎలా చేంజ్ కావాలి నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్లో రొటేషన్ కావాలి నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ ఓకే నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ సో ఈ సింబల్ అనమాట ఈ పార్ట్ మనకి ఈ విధంగా చేంజ్ అయింది ఇది ఇలా ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది ఇలా ఉన్నటువంటిది ఈ స్పేస్ అనేది పైకి వచ్చింది చూడండి ఇక్కడ స్పేస్ పైకి వచ్చింది సో నైంటీ డిగ్రీస్ లో మనకు రొటేషన్ అవుతుంది ఇది నైంటీ డిగ్రీస్ ఓకే క్లాక్ వైజ్లో దీని యొక్క వాటర్ ఇమేజ్ టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ కావాలి మనకి అలా ఉన్నటువంటిది మనకు మనం కన్సిడర్ చేస్తాం దీంట్లో ఈ విధంగా ఉన్నటువంటి ఈ డిజైన్ అనేది మనకు వాటర్ రిఫ్లెక్షన్ కావాలి ఈ విధంగా ఉన్నటువంటి డిజైన్ దీనికి కింద యాడ్ అయింది ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఏమైంది దీంట్లో ఆఫ్ పార్ట్ అనేది బ్లాక్ షేడ్ అయింది ఈ ఆఫ్ పార్ట్ అనేది ఏమవుతుంది మనకి బ్లాక్ షేడ్ అవుతుంది ఈ విధంగా ఉన్నటువంటిది బ్లాక్ షేడ్ ఈ పార్ట్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ షేడ్ అయింది ఈ విధంగా సో ఈ ఫిగర్ కూడా విధంగా మనకి ఏం కావాలి ఇది నైంటీ డిగ్రీస్లో మనకు రొటేషన్ కావాలి ఇది నైంటీ డిగ్రీస్లో రొటేషన్ కావాలి నైంటీ డిగ్రీస్లో క్లాక్ వైజ్ రొటేషన్ నైన్టీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ ఈ విధంగా దీని యొక్క ఇమేజ్ అనేది మనకు వాటర్ రిఫ్లెక్షన్లోకి రావాలి మళ్ళీ దీని యొక్క ఇమేజ్ మనకు ఏ విధంగా రావాలి ఇలా ఉన్నటువంటి ఇమేజ్ అనేది వాటర్ రిఫ్లెక్షన్లో వాటర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి టాప్ టు బాటం ఇంటర్చేంజ్ కావాలని చెప్పాను నేను దీనికి జాయింట్ అయిపోవాలి ఇక్కడ జాయింట్ అయిన తర్వాత ఆఫ్ పార్ట్ బ్లాక్ షేడ్ కావాలి హాఫ్ పార్ట్ బ్లాక్ షేడ్ ఈ విధంగా ఈ విధంగా ఉన్నటువంటి ఆన్సర్ దేంట్లో ఉంది ఆ విధంగా ఇది రైట్ సైడ్ ఉంది సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ పైన్ ఉంది ఇక్కడ టాప్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో మాత్రమే ఆఫ్ పార్ట్ మనకు షేడ్ కావాలి సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్టీ ఫోర్ ఇన్ ది సిక్స్టీ ఫోర్ ఓకే ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈజ్ రిలేటెడ్ క్వశ్చన్ ఫిగర్ మిర్రర్ ఇమేజ్ అనమాట ఇది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ మనకు రైట్ సైడ్ చూపిస్తుంది ఓకే దీని నుంచి దీనికి ఏ రిలేషన్ ఉందో ఇక్కడ నుంచి అక్కడికి కూడా అదే రిలేషన్ ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది మనకు రైట్ సైడ్ చూపించాలి ఇక్కడ ఈ పార్ట్ ఈ పార్ట్ మొత్తం కూడా రైట్ సైడ్ ఉంది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రావాలి ఈ విధంగా రావాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాటం ఉండాలి ఈ బాటం లైన్ మనకు ఇక్కడ నుంచి లైన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళింది ఈ లైన్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళింది ఈ లైన్ నుంచి మనకి ఎట్ సైడ్ వెళ్ళాలి ఇది రైట్ సైడ్ వెళ్ళాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ లైన్ అనేది పైకి వెళ్ళింది ఇక్కడ కూడా పైకి వెళ్ళాలి ఓకే ఈ లైన్ అనేది టాప్ రైట్ సైడ్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ వచ్చింది కానీ మనకు మిర్రర్ లో టాప్ రైట్ నుంచి అంటే టాప్ లెఫ్ట్ నుంచి తీసుకోవాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ రావాలి బా టాప్ బాటం రైట్ సైడ్ సో ఇక్కడ ఈ పొజిషన్ స్టార్ట్ అయింది ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చింది సో ఈ విధంగా ఉన్నది ఆన్సర్ గా ఉండాలి ఈ విధంగా ఉన్నది ఏది ఫోర్త్ వన్ సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్

దీంట్లో ఉన్నాయి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎన్ని లైన్స్ వచ్చాయి టూ లైన్స్ తగ్గాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ టూ లైన్స్ లెస్ అయ్యాయి ఇక్కడ కూడా ఏం కావాలి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి నెక్స్ట్ మనకు టూ లైన్స్ తగ్గాలి కాబట్టి టూ లైన్స్ ఉన్నటువంటి మనకు ఆన్సర్ సో ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ ఉన్నాయి టూ లైన్స్ ఉన్నది ఇదే కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ సిక్స్ ఇన్ దిస్ సిక్స్టీ సిక్స్

ఈ ఫిగర్ ని మొత్తాన్ని బాక్స్ ని మనం రొటేషన్ చేసి చూస్తే మనకు క్లియర్ గా దైపోతుంది ఈ విధంగా ఉన్నటువంటిది నైంటీ డిగ్రీస్ లో యాంటీ క్లాక్ వైజ్లో లో ఉండాలి నైంటీ డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ చూడండి లేదనుకుంటే మనం ఇక్కడ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇక్కడ బాటమ్కి వచ్చింది ఓకే ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇక్కడ బాటమ్ కు రావాలి బాటంలో ఉన్నటువంటిది మనకు ఆన్సర్ బాటంలో దేనికి ఉంది దీనికి ఒక దానికి ఉంది దీనికి లేదు దీనికి రైట్ సైడ్ ఉంది ఇక్కడ ఉన్నటువంటిది టాప్ లో మనకు రైట్ సైడ్ లో చూయించాలి ఇట్ సైడ్ ఇట్ సైడ్ చూపించేది ఏది ఫస్ట్ వన్ మాత్రమే ఉంది సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో ఈ నాన్ వర్బల్ చేసేటప్పుడు చాలా వరకు క్లియర్ గా వీలైనంత వరకు పర్ఫెక్ట్ గా ఫస్ట్ ఆప్షన్ సమ్ టైమ్స్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ గా ఉంటుంది సో మనకు ఫస్ట్ ఆప్షన్ సిమిలర్ గా అనిపిస్తుంది మనం ఫస్ట్ దే ఉంది కదా అని చెప్పేసి మనం టిక్ అనుకోండి యు విల్ లాస్ యువర్ మార్క్స్ సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే చాలా జాగ్రత్తగా వీడియోస్ అనేది చివరి వరకు చూడండి కేర్ఫుల్ గా మీకు దిన వెనకాల నెక్స్ట్ టెస్ట్ ఇవే డిజైన్స్ ఇవే ఎగ్జామ్ రూపంలో ఉంటాయి మీకు ఇవి మీరు ఒకసారి విన్న తర్వాత ఎగ్జామ్స్ రాయండి వన్ టూ టైమ్స్ వీడియోస్ వినడము వన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీరు ఎగ్జామ్స్ రాస్తా ఉంటే స్కోర్ అనేది మీకు డే బై డే చాలా వరకు మీకు ఇంప్రూవ్ అవుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కానీ మీకు ఈ యాప్ కానీ మీకు నచ్చితే కనుక కైండ్లీ ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ మీ క్లాస్మేట్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి మీకు నచ్చితే ఒక నలుగురికి చెప్పండి క్లాసెస్ నచ్చకపోతే కనుక కీప్ ఫైట్ ఆర్ బాగాలేదని అని చెప్పేసి టెన్ మెంబర్స్ చెప్పండి దిస్ ఇస్ మై అస్సూరెన్స్ about i coaching center.